పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి. మీ కష్టాలు సమస్యలు తెలుసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ లైవ్ లో ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ అండి. మా ఊరు పల్లెడ. చెప్పండి సార్, మీరు ఎలక్షన్ అప్పుడు వచ్చారండి మా ఊరు. 2.5 ఏళ్ళైంది ఎలక్షన్ అయ్యి, మీరు ఎప్పటి వరకు మళ్ళీ మా మొహం చూడలేదు. మీ ఊరికి కరెంట్ వచ్చిందా? వచ్చింది సార్. నీళ్ల ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు సార్. రోడ్లు పడ్డాయా? పడ్డాయి సార్. మీ ఊళ్ళో పాత పోస్ట్ ఆఫీస్ పక్కన పెద్ద కొయ్యి ఉండేది, ఉందా? కప్పెట్టేశారా? లేదు, కప్పెట్టేశారు సార్. ఇంతకు ముందు మీ ఊరికి ఒక బస్సే వచ్చేది, ఇప్పుడు 4 బస్సులు వస్తున్నాయి, అవునా కాదా? అవును సార్. మరి మీ ఊరికి నేను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఓట్లు అడగడానికి వస్తాను సార్. ఇలా ఉంటే మీరు రాకపోయినా మీకే ఓటేస్తాను సార్. మంచిది సార్. వాళ్ళ ఊర్లో పాత పోస్ట్ ఆఫీస్ ఎలా గుర్తుంది సార్? రాష్ట్రం అంతా పాదయాత్ర చేశానయ్యా, నా కాకపోతే మరి ఎవరికి తెలుస్తుంది? నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇలా ఉంటే మళ్ళీ ఈడే సీఎం. ఖరీఫ్ పంటకు సాగునీరు ఏదోటి చేసినా సరే మళ్ళీ నువ్వు సీఎం అయిపోబావా? ఆడి మొఖం చూడు, ఆడి చిరునవ్వు ఆడును, ఆడంత మంచోడు లేనట్టు. మీడియా ముందుంటే మన ముఖాలు కూడా అలాగే ఉంటాయి బావా. నువ్వు ఏదోటి చేయి బావా, ఆ నవ్వు నేను సోడలేకపోతున్నాను.
చీడు ముఖం నవ్వు ఉండదు. వాళ్ళ రాత్రికి రెండు కులాల మధ్యన గొడవ ఉంది. దాన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. చూద్దాం ఇడే కులాన్ని సపోర్ట్ చేస్తాడు. బావా, మన దేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు ఉండబట్టి ఏదో ఒక గొడవ పెట్టుకుని సర్వైవ్ అయిపోతున్నాం. కానీ ఒకే కులం, ఒకే మతం, ఒకే జాతి ఉన్నట్టయితే మన బతుకు ఏమైపోను బావా. ముందు హాస్టల్ కుర్రాళ్ళు ఫోన్ చెయ్యి. మన హాస్టల్ కుర్రాళ్ళు ఎవరు కొడుతున్నారు? గొడవేంటి? ఏం లేదు అల్లుడు. అసలు మీరు ఏ కారణం లేకుండా కొట్టుకున్నారని తెలుసా? ఎవడరా నువ్వు? ఈ హాస్టల్ ఆ హాస్టల్? నువ్వే హాస్టల్ రా. ఈ హాస్టల్ ఏం పనరా నీకు? ఈ హాస్టల్ ఏం పనరా? ఈ హాస్టల్ ఏం పనరా? మీరెవరు సార్? రోజు మీ టీవీ చూసే వాళ్ళలో నేను ఒకడిని. మీరు ఎందుకు కొడుతున్నారు? చిన్న డౌట్ వచ్చి కొడుతున్నాను. ఏంటా డౌట్? నా డౌట్ ఏంటంటే, ఈ కాస్ట్ కుర్రాళ్ళకి గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చింది, అలాగే ఈ కాస్ట్ కుర్రాళ్ళకి కూడా గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చింది. ఇద్దరికి ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. అందరినీ ఒకే క్లాసులో కూర్చోబెట్టి పాఠం చెప్తున్న ప్రభుత్వం రెండు వేరు వేరు హాస్టల్స్ ఎందుకు పెట్టింది? అలా పెట్టడం వల్ల ఇద్దరు కొట్టుకొని చేస్తున్నారు. ఇలా విడదీయడానికి నాయకులకు ఉన్న కారణాలు, సిద్ధాంతాలు ఏంటో నాకు తెలియదు. ఎవడన్నా వచ్చి చెప్తే వినాలనుంది, ఎవడు రాడు చెప్పడు. నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు ఈ రెండు హాస్టల్స్ నేను టచ్ లో ఉంటా. ఈ రోజు నాకు డౌట్ క్లియర్ అయితే గానీ నేను వెళ్ళను. నాకు డౌట్ క్లియర్ అవ్వాలి. నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? ఎవరు చెప్తారు నాకు ఇప్పుడు? ఎవడు నా డౌట్ క్లియర్ చేస్తాడు? నువ్వు చేస్తావా? చెయ్యరా? చెయ్యి. ఎవడు? నువ్వు? నువ్వు ఈడెవడు బావ? మధ్యలో మన ప్లాన్ తప్పాడు చేసేసాడు. ఇప్పుడు చూడు, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఆన్సర్ లేని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎవడై వీడు? ఎవడరా వీడు? వాళ్ళ పాయింట్ మాట్లాడండి. ఎక్కడుంటాడే వీడు? సలాకు దమ్ హైరే. వావ్, ఏం సార్ వీడు అంత డైనమిక్ గా ఉన్నాడు. ఈ రోజు నాకు డౌట్ క్లియర్ అయితే గానీ నేను వెళ్ళను. చా, సమాధానం చెప్తే గానీ వెళ్ళవా? అర్ధరాత్రి పూట ఎవడెత్తి చెప్తాడురా నీకు? ఎవ్వరూ అడగలేని జరిగే ధైర్యం ఉంది ఇతరులు. అంతేగాదు సార్, మొహం చూడండి, బాగా ముండోడులో ఉన్నాడు. ఎవడు నా డౌట్ క్లియర్ చేస్తాడు? నువ్వు చేస్తావా? చెయ్యి. వీడిని ఒకసారి కలవాలనిపిస్తుంది. కలిసేస్తావా? సరే, కలిసి. ఏమా,
నేను రాత్రి టీవీలో వచ్చి హడావుడు చేశాడు. ఆ కుర్రోడు ఇక్కడే షెడ్లో మెకానిక్ అంట కదా, అతని పేరేంటి? రాంబాబు. ఎక్కడ? లేడండి. ఆ కుర్రోడు గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి. మీరెవరండి? మీడియా. ఈ రాంబాబు అనేవాడికి రాత్రి గొడవకి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. మరి ఎందుకంత రియాక్ట్ అయ్యాడు? అదే వాడి క్యారెక్టర్. కొంచెం డీటెయిల్గా చెప్తారా? మా వాడిది న్యూస్కి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ అమ్మా. పొద్దున్నే లేస్తాడు, పేపర్ తెస్తాడు, ఆయన కదిలించే న్యూస్ ఏదో కనబడుద్ది. కన్న తల్లిని గెంటేసిన కషాయి కొడుకు బండేసుకుని మలక్పేట వెళ్తాడు. ఆ కొడుకుని రిపేర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి వీడి పని వీడు చేసుకుంటుంటాడు. మళ్ళీ తింటూ తింటూ టీవీ చూస్తాడు, బిహెచ్ఏల్ వెళ్తాడు, అక్కడ కేసు. కేతబడుల పేరుతో నకిలీ స్వామిని బెదిరింపులు వెళ్తాడు. కోకట్పల్లిని కుదిపేసిన కల్తీ మందులు వెళ్తాడు. బస్తీలో బందిపోట్ల హల్చల్, వృద్ధ దంపతుల హత్య వెళ్తాడు. మా వాడి దురద ఎంతవరకు వచ్చిందంటేనమ్మా, మొన్న రైలు వేసుకుని గుంటూరు వెళ్ళాడు. యువతలను వేధిస్తున్న రౌడీ ముక్క, వాళ్ళని ఆల్రెడీ పోలీసు సెల్లో పెట్టారు, అయినా మనోడికి సాటిస్ఫాక్షన్ లేదు. సెల్కి వెళ్ళి నలుగురిని సింగిల్ వేసేసాడు. మనోడిని కూడా పోలీసులు సెల్లో వేసారు. 4 రోజులుండి 5 రోజులు వచ్చేసాడు అనుకో, అది వేరే. మామూలు టైంలో చూడడానికి లోకుగానే ఉంటాడమ్మా. మనుషులంటే మర్యాద, మన్నన, గౌరవం అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో తేడా జరుగుద్ది. అప్పుడే వాడి కళ్ళు ఎర్రబడిపోతాయి. చెయ్యేమో ఇక్కడ దాకా వెళ్తుంది. ఆ తర్వాత వాడేం చేస్తాడో మనకే ఐడియా ఉండదు, ఆడికే ఐడియా ఉండదు. ఇంట్రెస్టింగ్. ఆ ఫ్యామిలీ ఏంటి? అమ్మా, నాన్న, అక్క, చెల్లి? ఎవ్వరూ లేరమ్మా. ఉన్నదొక్క తల్లి, పిచ్చిది, మెంటల్ హాస్పిటల్లో ఉంది. పాపం, మీరే అతనికి షెల్టర్ ఇచ్చారన్నమాట. నీకు అలాగే అనిపిస్తుంది. చూడడానికి నేను వానర్లా కనబడుతున్నాను, కానీ నేనే ఆడి దగ్గర పనిచేస్తున్నాను. ఈ షెడ్ వాడిదే, నాతో పాటు ఇంకో 5 మందిని పెంచుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో బిడ్డను కనిపారేశారంట, మధ్యాహ్నం TV 9 చూపెట్టారు, తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అడుగు వచ్చేసాడు. పాపం తీసుకో. అలాగే పాలు కూడా పట్టించే. అలాగేనా? మా ఆటో కొంచెం పైసలు. నేను పంపుతాను. ఎవరండి మీరు? టీవీలో వింటుంటావు కదా, కెమెరామ్యాన్ గంగ. కెమెరామ్యాన్ గంగ అంటే మగాడు అనుకున్నానండి, కానీ మగాడికి ఏం తక్కువ కాదు. ఆనే, ఓహో, నువ్వు నాకు నచ్చావు. ఆహా, థ్యాంక్ యూ అండి. ఆడపిల్ల? అవునండి. ఏం చేస్తావు? పెంచుకుంటానండి. అబ్బా, చూస్తుంటే పెళ్లి కూడా చేసి పంపించాలా? అన్న, మాక్సిమం ట్రై చేస్తానండి. ఇప్పుడు ఇంకా నచ్చేసావు. థ్యాంక్ యూ. మీరు అలా వెనక్కి వెళ్ళకండి, భయం వేస్తుంది. నీలో ఫన్ కూడా ఉందే. నేను చెప్పలేదు, యాంగిల్ లో చెప్పలే. రాంబాబు. చెప్పండి. నిన్ను వాడతా. వాడతారండి? ఏం వాడతారండి? నీలో ఫైర్ ఉంది చూడు, దాన్ని వాడతా. ఓ, మేడం కొంచెం డామినేషన్. డామినేషన్ కాదు, డాల్మేషియన్. అంటే నోరేసుకుని పడిపోయే రకం అని. నేను సైతం అంటున్న రాంబాబు, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మనకెందుకులే అనుకునే రోజులివి. కానీ యువకుడు అలా కాదు, అన్యాయానికి స్పందిస్తాడు, ఆకలితో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు, సమాజాన్ని ప్రశ్నిస్తాడు, దౌర్జన్యాన్ని ఆపుతాడు. అతని పేరే రాంబాబు. ఇతను సాధారణ మెకానిక్, కానీ ఇతను వెహికల్స్ తో పాటు మనుషుల్ని కూడా రిపేర్ చేస్తూ ఉంటాడు. టీవీలోనూ పేపర్లోనూ వచ్చే వార్తల్ని అందరిలా చూసి మర్చిపోడు. చొక్కా పట్టుకుని నిలదీస్తాడు, లాగిపెట్టి కొడతాడు, అవసరమైతే ఇంత అన్నం పెడతాడు, తన ఆర్థిక పరిస్థితిని మించి సహాయం చేస్తాడు. ఇప్పటి వరకు ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. ఇంట్లోకెళ్ళి పారిపోయి వచ్చిన అన్ననే నాకు ఆటో కొనిపెట్టిండు. నా భర్త పోయి 2 ఏళ్ళయింది, రాంబాబే నా చేత ఈ జ్యూస్ షాప్ పెట్టించాడు.
ఇప్పుడు నా పిల్లలిద్దరూ స్కూల్ కెళ్తున్నారు. రాంబాబు దేవుడమ్మా, నా కుటుంబం ఆడవల్లే బతుంది. నేను తాగానని తెలిసి ఆడు కొడతాడమ్మా. దయచేసి విషయం మాత్రం ఆడికి చెప్పకండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్. రాంబాబు దేవుడు. రోజుకు 500 సంపాదిస్తున్నాను, ఇదంతా రాంబాబు దయే. రాంబాబు ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? అందరూ పనిచేయాలి, పనిచేయబోతు పాటు కొడతాం. నాకు డౌట్ వస్తే రోడ్డు మీద కూడా ఆపి ఎవరినైనా అడుగుతా ఏం చేస్తున్నావు అని అడుగుతా. ఖాళీ బేవర్స్ ఉంటే మటుకో చాలా గట్టి కొడతాను, చాలా గట్టి కొడతాను. ఓకే ఓకే. ఎలా ఉంది ప్రోగ్రామ్? ఇదంతా చేసింది నేనేనా అని షాక్ అయిపోయి ఉంటావు కదా. దట్ ఇస్ గంగా. ఇవి జస్ట్ టైటిల్స్ అమ్మా. నీ లైఫ్ కి శుభం కార్డ్ నేనే ప్లాన్ చేస్తా. ఈ రోజు నుంచి నీ లైఫ్ మారిపోద్ది. అవునండి. ఒక్కసారి న్యూస్ లో వస్తేనే నీ షెడ్ షేక్ అయిపోయింది. ఇంకా నువ్వే న్యూస్ రిపోర్టర్ అయితే దాదా న్యూస్ ఛానల్కి వెళ్ళిపోదాం. నువ్వు రా రాష్ట్రంలో సగం పట్టిద్దాం. రాష్ట్రంలో సగం పుట్టించేయి, పొగట్టేయి. వెళ్ళాలడు ప్లీజ్. నా మాట వినాలడు, వెళ్ళాలంతే. వెళ్ళి తేరా. This entire space is for programming, Rambabu. Edit suits on the left. Oh. Hey, Bhuvan. MD gar ikkada? MD gar paina unnaru, madam. Paina? Ah, paina. Okay. Rambabu, come. This way. Baundaya, nuvu naaku chaala nachavu. Nee laanti vaadu maa channel ki avasaram. గురు గారు నాకు ఫ్రీడమ్ కావాలి, నేనేమో జీతం కోసం పని చేయను, నేను తప్పు చేయను చేయనివ్వను. నాకు కొంచెం కోపం ఎక్కువ, నా కళ్ళ ముందు తప్పు జరిగితే నేను కంట్రోల్ చేసుకోలేను. ఓకే, ఆఖరికి ఆడపిల్ల తప్పు చేసినా సరే, ఉదాహరణకి ఏమైనా తప్పు చేసినా సరే లాగి పెట్టేవాడు కూడా వస్తాను. అందుకే కదా నిన్ను తీసుకొచ్చింది. ఓకే, నువ్వు ఏం చేస్తావో చేసేసాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏంటి లోపల టంగ్ స్లిప్ అయ్యావు? నన్ను కొట్టేస్తావా? కొట్టేస్తావా? అలాగన్నానండి. కెమెరామ్యాన్ ముందు పెర్ఫార్మెన్స్ లొద్దు. నేను ఆర్డినరీ అమ్మాయిని కాదు ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని అన్న విషయాన్ని నేను రియలైజ్ అయ్యాను. నువ్వు రియలైజ్ అయ్యావా? లేదండి, నా బ్రెయిన్ అంత షార్ప్ కాదండి, కొంచెం గ్రాస్పింగ్ పవర్ కొంచెం తక్కువ అండి. డైలీ 2-3 hours నన్ను పరిశీలించు, పట్టుకోవడం ట్రై చేయి. అలాగేనండి. గుడ్, మీరు అలా చెప్తే అలాగే. ఓ పని చేయమ్మా. చెప్పండి. ఇవాళింటికి వెళ్ళిపో. వెళ్తానండి. బైక్ ఉందా? ఉందండి. పొద్దున్నే ఇంటికి వచ్చే మీ కుర్రా లేదో నాకు థ్యాంక్స్ పార్టీ అది ఇది ఇస్తా అన్నారు, ఎన్నారని చెప్పు. బెటర్ అండి, మీరుంటే మేము ఫ్రీగా ఎంజాయ్ చేయలేమండి. పార్టీకి డబ్బులు ఎన్ని కావాలా? అబ్బే వద్దండి. 500 అప్పేనా? అయ్యో బాబు, 500 మేము అంత స్పెండ్ చేయలేమండి. హాయ్. ఈ మధ్య నీకు పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ అండి. సీ యూ టుమారో. తాగండి కానీ వాక్కండి. అసలు తాగేదే తోలటానికి పేలటానికి కదా వాళ్ళు. అయినా తాగేక తాకముందు ఒక్కలా ఉంటే తాగడం ఎందుకు? అయినా మేమేమి ఊరుకునే తాగట్లేదు, టెన్షన్ తట్టుకోలేక తాగేస్తున్నాం. అబ్బో ఏంటో టెన్షన్? మన సందుశివర్ సీకులో మీద చిన్నదుంది, అది రోజు నిన్ను ఇట్టా చూస్తుంది. ఆ విషయం తెలుసులేవా? అది మన షెడ్ పక్క షిఫ్ట్ అయిపోయింది, నిన్నేం చేస్తుందో అని మా టెన్షన్. ఎక్కడ? అది అక్కడ ఉంది. మన ఛానల్లో అందరూ ఒక ఎత్తు. ఎస్ఆర్కే ఇస్ నాట్ ద లెవెల్. ఎస్ఆర్కే ఎవరండి? హెడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్. ఇప్పుడు అతనికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, పద లెట్స్ గో. రామ్ బాబు. ఓ, చాలా సాధారణ పేరు. ఐ విల్ మేక్ యూ అసాధారణ్. కొంచెం పాలిష్ పెడితే కుర్రోడు పైకి వచ్చేస్తాడు. సార్, నేను తీసుకొచ్చింది అందుకే. 2 రోజులు మీ అండర్లో బాగా రుద్దేస్తే నేను ఫీల్ వాడుకుంటా. వాడుకో వాడుకో. మిస్టర్ రాంబాబు సార్, హెడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ అంటే ఏంటి సార్? తెలియదు సార్. ఊర్లో కష్టాలు మన నెత్తిమీద పెట్టుకోవటం, కష్టాలు లేకపోతే కష్టాన్ని క్రియేట్ చేయడం. కష్టాలు క్రియేట్ చేయడం ఏంటండి? ఈ ఇన్నోసెంట్ ఫెలో, ఐ విల్ షో యూ. కమ్, ఫాలో మీ. కళ్ళు లేని కబోదులం బాబు, ధర్మం చేయండి బాబు.
అలా చూసి చూడకుండా వెళ్ళిపోకండి బాబు, యాదమా వద్దని డౌటే వద్దు బాబు. మిస్టర్ రాంబాబు సార్, నేను ఎలా చేస్తానో చూసి నేర్చుకో. ఓకే, అలాగే సార్. వాచ్ దిస్. ధర్మం చేయండి బాబయ్య, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. చేస్తాలే గానీ, ఇటీవల మధ్య కాలంలో లవ్ ఈజ్ బ్లైండ్ అనే సినిమా రిలీజ్ అయింది, చూసారా? గుడ్డోళ్ళం మేము ఎలా చూస్తాం బాబయ్య? చూడలేరు కదా, వినపడుతుంది కదా, బ్రహ్మాండంగా బాబయ్య. అయితే ఒక్క విషయం, ఈ డైలాగ్ విను. మళ్ళీ మళ్ళీ అదే వస్తలేదు బాబయ్య, రికార్డ్ చేస్తే రాదంటయ్య. ఈ డైలాగ్ విని మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఫీల్ ఏంటి బాబయ్య? అదేనయ్యా, పోరగుడ్నేలా 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 అంటే మీరేం ఫీల్ అవరా? అయినా వాళ్ళన్నది మమ్మల్ని కాదు కదా బాబయ్యా, గుడ్డలు అంటే మిమ్మల్ని అన్నట్టు కదా, అన్నట్టే బాబయ్యా. మీరు ఫీల్ అవరా? అవుతాం. మీరు రియాక్ట్ అవరా? ఎందుకు అవం బాబయ్య, అవుతాం బాబయ్య. అయితే మా స్టూడియోకి వచ్చి ఫీల్ అవుతారా? ఫీల్ అవుతాం బాబయ్య. లేవండి బాబయ్య, క్యాప్ చెప్పండి బాబయ్య. ఈ మధ్య విడుదలైన లవ్ ఇస్ బ్లైండ్ అనే సినిమాలో గుడ్డి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలా డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగ్ ను సంసారపడ ఎందుకు వదిలేసింది? సంసారపడ గుడ్డి తెప్పిందా అని నేను అడుగుతున్నాను. దీని గురించి మీరేమంటారు ధనరాజ్? గుడ్డి వాళ్ళగా పుట్టడం మా తప్ప బాబయ్య, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో దేవుడు మాకు ఈ శిక్ష విధించాడు. మీరు కూడా వీక్ తింటే ఎలా బాబయ్య? ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. అంతేకాదు, ఆ సినిమా రిలనే వీళ్ళు తగలబెట్టే ఆలోచనలో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమేనా? వీళ్ళు తగలబడేస్తారా? అవును బాబయ్య, వీళ్ళు ఇచ్చేయండి బాబయ్య, తగలెట్టేస్తాం. వీళ్ళు ఎక్కడ బాబయ్య, వీళ్ళు ఎక్కడ బాబయ్య, ఇచ్చేయండి ఇచ్చేయండి బాబయ్య. ఓకే 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 బాబయ్య, తగలెట్టేస్తాం, ఇచ్చేయండి బాబయ్య. మిస్టర్ రాంబాబు, హౌ ఇస్ మై ప్రోగ్రామ్? కొడతామేంటి? ఎవడన్నా రోడ్డు మీద చెత్త తీసి ఇంట్లో పెట్టుకుంటారా? అలాంటిది నువ్వు టీవీలో పెట్టావు అంటే ప్రతి ఇంట్లో పెట్టినట్టే. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకోసారి చేసే ఉంటే ట్రైపాడ్ తో పొడిచాం బాస్. సారీ సార్, నవ్వుకునే భావావేశంలో నాకు కొంచెం కోపం ఎక్కువ, కొంచెం టెంపర్ లూజ్ అయ్యాను. ఐఎమ్ రియలీ సారీ సార్, జరిగిందని చింతిస్తున్నాను. రికార్డ్స్ ని తొలగించండి సార్. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందండి. ఏదో కొద్దిగా. మిస్టర్ రాంబాబు సార్, వెరీ టాలెంటెడ్ బాయ్. నీ ట్రైనింగ్ అయిపోయిందమ్మా, నువ్వు జాయిన్ అయిపోయి ఈ రోజు నుంచి. అదేంటి సార్, వన్ డే కూడా కాలేదు. లేదమ్మా, కుర్రాడు చాలా షార్ప్, నువ్వు ట్రాక్ ఎక్కించి తోసే చెప్తాను. సారలు పొగిడేయకండి సార్, పని నేర్పండి పిల్లలకి. నేర్పించక్కర్లేదమ్మా, అని నేర్చుకునే వచ్చాడు. రాంబాబు సార్, ఎప్పుడైనా మాట్లాడాలంటే ఇలాగా పర్సనల్ గా మాట్లాడుకుందాం. ష్యూర్ సార్, ష్యూర్. నలుగురిలో వద్దు వద్దు. ఓకే, యు గాట్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి. ఏంటి ఇంటర్వ్యూ? అవును మేడం, చేసుకోండి. గుండక్ గారు, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అసలు మీరు ఏ జయంతి రాజకీయాల్లోకి వచ్చారు? తర తరాల నుంచి, యుగ యుగాల నుంచి మగాళ్ళు ఆడజాతిని తొక్కేస్తున్నారు. అణిచివేత మీదే నా పోరాటం. కానీ మీ ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ఆడజాతిని అడ్డం పెట్టుకున్నారని చెప్పి అందరూ విమర్శిస్తున్నారు. విమర్శలతో విప్లవాన్ని ఆపలేరు. అతి త్వరలో స్త్రీలు పైకి రాబోతున్నారు, రాజ్యాలు ఆలబోతున్నారు. కానీ ఆడదాని వల్లే రాజ్యాలు పోయాయని చెప్పి పురాణాల్లో అంటుంటారు, దానికి మీరే ఉంటారు. అవన్నీ మగ పురాణాలు, వాళ్ళకి ఫేవర్ గా రాసేసుకున్నారు. కానీ ఇప్పుడున్న సెక్షన్స్ అన్ని ఆడవాళ్ళకి ఫేవర్ గానే ఉన్నాయి కదండి. ఈ మగాళ్ళ మీద కక్ష సాధించడానికి అవన్నీ సరిపోవు. ఇంత గొడవ దేనికండి, పెళ్లి మానేజ్గా మానేస్తే పిల్లల్ని ఎవడు కంటాడు? వాళ్ళని బళ్ళోకి ఎవడు తీసుకెళ్తాడు? ఎవడు సంపాదిస్తాడు? అవన్నీ మేం చేస్తే ఇంట్లో వంట ఎవడు చేస్తాడు? అంటే మీకు మగాడు కావాలి? కావాలి, కానీ మేం చెప్పినట్టుగా వినాలి. మా కంట్రోల్ లేని ప్రతి మగాడు మాకు శత్రువే. మన పురాణాల్లో ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు, దానికి మీరే ఉంటారు. ఏహ, మాట్లాడితే పురాణాలు పురాణాలు అంటావు. అప్పట్లో నాలాంటిది లేక మగాళ్ళంతా అదుపు తప్పిరాసిన చెత్తరాతలు ఎన్ని. నేనుండుంటే అందరిని కట్టకట్టి తగలెట్టేసేదాన్ని. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు, దానికి మీరే ఉంటారు. ఆ అన్నయ్య ఎదువెవడో నా ముందుకు తీసుకురా, ఆడి సంగతి చెప్తాను. మహిళలు మేల్కోవాలి, విడాకుల తర్వాత ఆడవాళ్లే మగవాళ్ళకి భరణ వచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాంబాబు న్యూస్ ఛానల్.
ఏంటి నీ పేరే చెప్పుకుంటున్నావు, నా పేరు చెప్పవా? చెప్పవా? చెప్తా. మళ్ళీ చెప్పు. అలాగే. కెమెరామెన్ గంగతో రాంబాబు. ఏంటి సార్ మీ శిష్యుడు, ఆ స్పీడ్ ఏంటి? రియల్లీ అమేజింగ్. మీ ట్రైనింగ్ అంటే నిక్కేవు కేక. థ్యాంక్ యూ సార్, ఇట్ రియల్లీ చేంజ్డ్ మై లైఫ్. కానీ ఎందుకు మిమ్మల్ని కనీసం రోజుకి ఒకసారైనా కలవాలనిపిస్తుంది సార్? నీ పనిలోనే బిజీగా ఉండాలి, నా పనిలోనే బిజీగా ఉండాలి. ఎప్పుడెప్పుడు కలవాలనే ఆ బ్యూటీ ఉందే, దాని అలా మీటింగ్ చేద్దాం. మిమ్మల్ని ఎండి గారు పిలుస్తుంటున్నారు, దగ్గర ఉండి బాబుని తీసుకెళ్ళమ్మో. వెళ్ళు. వెళ్ళు. కలుస్తాడట. పదవీకాంక్షతో జవహర్ నాయుడు చేస్తున్న ఆకృత్యాలకు అంతు లేకుండా పోతుంది. గత 3 నెలలుగా నగరంలో మిస్టరీగా మిగిలిపోయిన 12 మర్డర్లకి జవహర్ నాయుడుకి ప్రత్యక్ష సంబంధం ఉంది. దాని తాలూకు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దానికి కారణం జవహర్ నాయుడు. క్రితం వారం హాస్టల్ విద్యార్థుల మధ్య జరిగిన కుల చిచ్చు కూడా జవహర్ నాయుడు కుట్రలో భాగమే. ఈ ఫోన్ సంభాషణ దానికి సాక్ష్యం. రే, ఆ 2 హాస్టల్స్ మధ్య ఇవాళ గొడవ జరగాలి. మనోళ్ళను 10 మందిని పంపించు, కనీసం 50 తలకాయలన్నా పగలాలి. మూర్తొచ్చి డబ్బులు ఇస్తా. ఏదో గొడవ, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. రాజకీయ హత్యలో, కుల చిచ్చులో, నకిలీ కుంభకోణాలో ఏదో రకంగా ఉన్న సీఎంని దించి తను గద్దెనెక్కాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. నా పరిశోధన ఇక్కడతో ఆగదు. ఆయన ఎవరో తెలుసా? తెలుసు సార్, దశరథరామ్ గారు. ఒకసారి కలిసాను సార్. కరపత్రాలు పంచడం దగ్గర నుంచి కెరీర్ స్టార్ట్ చేశాడు. జర్నలిజం ఇంకా బతికే ఉందని ఆయన చూసినప్పుడల్లా నాకు గుర్తుకొస్తుంది. భయం లేని ఆ కళ్ళను చూస్తుంటే ఆయన్ని ఎప్పుడు ఎవరేం చేస్తారో అని నేను భయపడుతుంటాను. ఫోన్ రోడ్డు మించి మాట్లాడవా, టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి మాట్లాడవా, అది ఇంట్లో కూర్చుని మాట్లాడబోయావా? మూర్తి గడచ్చు డబ్బులు ఇస్తాడా? నా పేరు కూడా చెప్పాల్సింది. అసలు ఎట్లా రికార్డ్ చేశాడో ఏంటో. ఈ మీడియా ఏదోనకు పనే పాట. రికార్డ్ చేయటం, టెలిఫోన్ ట్యాపింగ్ చేయటం, వీడియోలు తీయటం. అరే, పొలిటీషియన్ని ప్రశాంతంగా ఏపీసారం కూడా చేసుకునివ్వట్లేదు. మనం గవర్నమెంట్కు భయపడాం, పోలీసు వాళ్ళకి భయపడాం, జనానికి భయపడాం, కానీ వీళ్ళకి భయపడాల్సి వస్తుంది. ఇంకా లాభం లేదురా, మనం సెపరేట్గా ఒక ఛానల్ పెట్టాల్సిందే. పవర్లో లేనప్పుడు అంత పెట్టుబడి బావా బొక్క. అయితే ఆయన లేపాయి, ఎక్కడ పడితే అక్కడ వాగుతున్నాడు. ఈ వేళ్ళు లేపితే పెంట అవుద్ది బావా. అవ్వాలి, అలా వాగిన మనం లేపేస్తామని ప్రతి జర్నలిస్ట్ కి తెలియాలి. నా కొడుకు ఎక్కడా? అడు చెప్పు, ఆడే చూసుకుంటాడు. సరే బావా. ఏంటి ఫోన్లో మాడతావా? మీ నాన్న లేపేయమన్నాడు, లేపేయి. ఇదంతా మళ్ళీ టీవీ వాళ్ళందరికీ తెలియాలి. గడ్డాలు మెసాలు నేర్చిన ఎందుకే తెలిసి ఎవరో చెప్పా. కరెక్ట్ బా. రామబాబు ఉన్నాడమ్మా? లోపల ఉన్నాడమ్మా. ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు, వెళ్ళగలరా? ఎక్కడికి వెళ్తాం రాంబాబు? ఏం చేస్తున్నావు? దోసకాయ ఆమ్లెట్ వేస్తున్నానండి. గంగారు మీరేంటి ఇక్కడ? ఏం లేదు, బాగా అఖిలేశాలో బయటకు వచ్చా. వంట కూడా వచ్చా నీకు? ఏదో కొద్దిగా అండి, వంటరు బతుకు కదా. రాంబాబు, ఫ్రిడ్జ్ లో బీర్లు లేవేంటి? గంగారు నాకు తాగడం అలవాట్లేదండి, అందుకే పెట్టలేదు. గెస్ట్లు వస్తే కష్టం కదా, ఎవరు తెప్పించు. ఎవరికి? మీకే. ఇంకెవరికి? నాకే. చిన్నదా పెద్దదా? ఓ రాంబాబు, చిన్నదైతే స్పెసిఫిక్ గా చెప్తారు కదయ్యా, పెద్దదే. ఓహో, అలాగే. తెప్పించు మాయా. ఆల్రెడీ పంపించాను. ఆల్రెడీ అదే పనులు ఉన్నావు? సరే, తొందరగా పంపించు. జీవితంలో ఎదుగుతున్నప్పుడు నా లాంటి సీనియర్స్ తో ఇలాంటి ఈవినింగ్ స్పెండ్ చేయడం చాలా ప్లస్ అవుతుంది తెలుసా. రాంబాబు, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుందయ్యా, నువ్వు నా ప్రొడక్ట్వి. ఇప్పుడు మనం ఆఫ్ డ్యూటీ, ఎక్కువ రెస్పెక్ట్ వద్దు, టెన్షన్ వద్దు, ఫీల్ ఫ్రీ. ఓకే, ఫ్రీ. ఆమ్లెట్ లో కారం కొంచెం ఎక్కువే. ఓహో, బాగా కారం ఎక్కువ తింటారండి. అలాగేస్తానండి. రాంబాబు. గంగారు. ఇప్పుడు దాకా ఎంతమంది లవ్ చేస్తుంటావు? మనకు కుదరలేదండి. పోనీ నన్ను ఎంతమంది లవ్ చేస్తుంటారు అనుకుంటున్నావు? మిమ్మల్ని ఎవరు లవ్ చేస్తారు, ఊరుకోండి, మారుతున్నారు. అదేంటి అందుబాటు అనేసా? నేను అందంగా లేనా? గంగారు ఇక్కడ అందం పాయింట్ కాదండి.
మీలో ఎక్కడ చిన్న మగతనం ఉందండి. మగతనం ఏమో ఫోర్ గ్రౌండ్ లో ఉందండి, ఆడతనం ఎక్కడో బ్యాక్ గ్రౌండ్ లో ఉందండి. అసలు ఉందా లేదా అన్నది మీకు డౌట్, మాకు డౌట్. ఇంత కన్ఫ్యూజన్ లో ఏకర్ నోట ముందుకు వస్తాడండి. ఇదిగోండి ఆమ్లెట్, నేను పట్టుకుంటాను ఇచ్చాను. కానీ నన్ను చాలా మంది అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యారా అనుకుంటున్నారా? అదేంటి, పోనీ ఎవడైనా పొరపాటున లవ్ లెటర్ ఇచ్చాడా? లేదు. ఎవడైనా తెగించి ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు. పోనీ పువ్వు పండు చేతిలో పెట్టాడా? లేదు. కనీసం ఎవడైనా కన్ను కొట్టాడా? లేదు. అంత దూరం ఎవడుకుంది చెప్పండి గంగారు. రాంబాబు నన్ను తిడుతున్నావు, పొగుడుతున్నావా? పొగుడుతున్నానండి. యూఆర్ స్ట్రాంగ్ లేడీ, కెమెరా ఉమెన్ కాదు, కెమెరామెన్ గంగా. ఇంకెవడొస్తాడండి చుట్టుపక్కలకి? ఇందాకేదో చనువు తీసుకోమన్నారు కదా అని చెప్పి ఆఫ్ డ్యూటీలో చనువు తీసుకున్నాను తప్ప మీరేం మనసులో పెట్టుకోకండి. నాకు ఒక ఐడియా వస్తుంది. నా బొంగ వస్తుంది. ఇలా బీర్లు గీర్లు తాది నిన్ను ఎవడు పెళ్లి చూసుకుంటాడా? గంగారు ఏదో ఫ్లోలో సారీ. పర్లేదు, ఫ్లోలో ఓకే. రాంబాబు గంగారు ఇలా చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది. మేము అడిగేది ఇదే, ఇలా సిగ్గుపడండి, బాగా ట్రాఫిక్ పెంచుకోండి. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు. మేము అడుగుతుంది అదే. లోపల ఎవరున్నారు? కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. జర్నలిస్ట్ అంటే ఎవరో తెలుసారా నీకు? పొలిటీషియన్స్ కి పబ్లిక్ కి మధ్య వారధి లాంటి వాడు. అలాంటిది నువ్వేంట్రా? వన్ వే ట్రాఫిక్ లా మేము చేసే అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాల గురించి పబ్లిక్ కి చెప్తున్నావు, కానీ పబ్లిక్ చేసే అన్యాయాల గురించి మాకెప్పుడైనా చెప్పావరా నువ్వు? ఒరే, ఈ పబ్లిక్ ఎంత డేంజర్ తెలుసారా నీకు? మా లాంటి పొలిటీషియన్స్ తో ఎలా ఆడుకుంటారన్న ఐడియా ఉందా నీకు? వీళ్ళకి లీడర్ అవ్వాలనుకుంటాడు చూడు, వాడికన్నా పిచ్చోడు ఈ ప్రపంచంలో లేడయ్యా. ఐదేళ్ల పదవి కోసం ఎన్ని సేవలు చేయాలి తెలుసా? ఓటు వేస్తానని డబ్బులు నొక్కేస్తారు, చీరలు నొక్కేస్తారు, క్రికెట్ కిట్లు నొక్కేస్తారు, బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు. ఇలా చెప్పే నాలుగు మాటలు వినడానికి రమ్మంటే డబ్బులు ఇస్తే గాని రారే. దీనికి మళ్ళీ లారీలు పెట్టాలి, రోడ్ల మీద స్నానం చేయాలి, ప్రతి వాడింట్లో తినాది. ఏ ఇంటికెళ్ళినా హారతలు పడతారు. అన్నా నువ్వు రావాలి, అన్నా నువ్వు దేవుడు అని శోకాలు పెడతారు, కష్టాలు చెప్తారు. ఇవన్నీ నమ్మి ప్రతి ఇంటికెళ్ళి ఓటేస్తాడో లేదో తెలీదు. కౌంటింగ్ టైంలో టెన్షన్లో కిందు ఇక్కడికి గొంతులోకి వచ్చేస్తాయి. ఇరా పబ్లిక్ వల్ల పొలిటీషియన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసారా నీకు? ఆ టెన్షన్ తట్టుకోలేక ఏదో 10 మర్డర్లు, 4-5 స్కామ్లు చేస్తాం, ఇంకేం చేస్తావురా? దీన్ని పట్టుకుని పెన్లో ఇంకా అయ్యే వరకు రాసి రాసి టీవీలు పగలేదాకా అరిచి అరిచి ఎందుకురా మమ్మల్ని చెప్తారు? ఇదిగో మీరెంత అరిచినా పబ్లిక్ కి గుర్తుండేది లీడర్స్ పేర్లే తప్ప ఒక్క జర్నలిస్ట్ పేరు గుర్తుండదు. పుస్తకాల్లో పాఠాలు గుర్తుంటాయి, కానీ రాసింది ఎవడైతే ఏంటి? వాళ్ళు ఓటేసే ముందు మేము రాసిన రాతలు గుర్తుంటే చాలు, మేము గుర్తుండక్కర్లే. అది జనాలకి, కానీ కొందరికి నీ పేరు గుర్తుండాలో, నీ చావు గుర్తుండాలి. నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే పెన్ను పట్టుకున్న ప్రతి వాడు ఓడకాలి. నా చావు కొని కోట్ల మందిని భయపెట్టచ్చు, కానీ ఒక్కడికి కోపం వస్తే చాలు, చూస్తానరా. ఎవడి కోపం వస్తుందో చూస్తాను, వస్తే మాత్రం ఏం చేస్తాడో చూస్తానరా.
చాలా కత్తిపోట్లు ఉన్నాయి. ఒళ్ళంతా షీరేశారు. చుక్క రక్తం కూడా లేదు. చాలా పెయిన్ఫుల్ డెత్. ఎవరు చేశారు సార్? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరు చేశారు సార్? ఏయ్, చేసింది జవహర్ నాయుడు కొడుకేనని నాకు తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, మీ మీడియా కూడా తెలుసు. ఏమైనా చేయగలమా? వాడెక్కడున్నాడో అది కూడా తెలుసు, కానీ వెళ్ళలేము. మాకు కొన్ని ప్రొసీజర్స్ ఏడ్చాయి. మీరు వాడి మీద కేసు ఫైల్ చేయండి. నేను ఇల్లు వాడిని తీసుకొస్తాను. ఎక్కడున్నాడు? దిల్సుఖ్ నగర్ గెస్ట్ హౌస్. రా. బాబు, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం అది మంచిది కాదు. నా మాట విను ప్లీజ్. దశరథరామ్ చంపింది మీరే అందరూ అంటున్నారు, దానికి మీరే ఉంటారు. నువ్వెవరు? ఎప్పుడు చంపావు? ఎక్కడ చంపావు? ఇంటర్వ్యూ ఏంట్రా? చంపావా లేదా? లేదు. సరేదా, చంపలేదు కదా, పోలీస్ స్టేషన్ వెళ్దాం. డై, నేను స్టేషన్ రావడం ఏంట్రా? బయటతో వస్తావా చెప్తావా? రే, కెమెరా ఆపు, కెమెరా ఆపు. కెమెరా ఆపితే నాకు అస్సలు కంట్రోల్ ఉండదు. ఆపుంటావా? ఆపరా, ఆపరా, చూద్దాం. ఆపు గంగా, కెమెరా ఆపు, ఆపు. అవునరా, నేనే చంపాను. ఏంటి ఇప్పుడు? ఏంటి? నాకు కోపం వచ్చింది. కోపం వచ్చిందా? కోపస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? రేరే, ఆగరా, ఆగరా. కెమెరా ఆన్ చేయమ్మా, కెమెరా ఆన్ చేయి. ఏం కావాలరా నీకు? ఆన్ చేయమ్మా. ఇదిగో, నేను స్టేషన్కి రావాలి. ఎంత కదా? దా వెళ్దాం, దా వెళ్దాం. కెమెరా ఆన్ అయిందా? హలో బాబాయ్, పెద్ద ఆయన దగ్గర ఉన్నారా? టీవీ చూస్తున్నాడు. అయితే టీవీ కట్టే, టీవీ కట్టే బాబాయ్. వాడెవడో వచ్చి రాణాబాబు తీసుకెళ్తున్నాడు. పెద్దానికి తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. సరే రామోహన్. ఏమైందిరా? ఏం లేదు బాబా, దశరథరామ్ కేసు విషయంలో రాణాబాబు స్టేషన్కి వెళ్ళాడంట. స్టేషన్కి వెళ్ళటం? ఏం లేదు బాబా, ఎవడో మీడియా కుర్రాడు ఇంటర్వ్యూ కనొచ్చి స్టేషన్కి తీసుకెళ్లాడంట. రామోహన్తో మాట్లాడంలే, మూర్తి స్టేషన్కి వెళ్ళాడుగా. ఏం లేదన్నా? ఏం లేదు బాబా. మొదటి నుంచి అరెవడో మీడియా కుర్రాడు బాబా. మరింత జరుగుతుంటే టీవీ కట్టేస్తాడురా. అంటే నా కొడుకు కెరీర్ పాడు చేద్దాం అనుకుంటున్నారా? ఏం కంగారు పడక బాబా, రాణాబాబు వచ్చేస్తాడు. ఈడు ఎవ్వడు. రాంబాబుని, రాంబాబా డబ్బ. ఎవడా ఇక్కడ రాంబాబు? ఎవడాడు రాంబాబు? ఎక్కడున్నారు నువ్వు? ఏంటో నువ్వు సినిమా తీస్తా? నువ్వురా. రే రాంబాబు, ఎక్కడా? నిన్నరా వినపడుతుందా? ఎక్కడా నువ్వు? ఎక్కడా నువ్వు? రే రాంబాబు, ఎక్కడా? రాంబాబు, నా రాణాబాబుని స్టేట్ తీసుకెళ్తా ఉంటారా? ఎన్ని గుండెలు అనుకో,
అసలు నా రాణాబాయి మీద చెయ్యేటువంటి నా గురించి అనుకుంటా నువ్వు నిన్ను నీ ఛానల్ ని తగల పెట్టేస్తావనుకుంటున్నావు. రెండు టర్మ్ లో సీఎం చేసిన నా సంగతి నీకు తెలీదు. నీలాంటి గొట్టంగాల్ని ఎంత మందిని చూస్తుంటాను. నా ముందు మహామకులే మట్టి కొట్టుకుపోయారా. లోపలికి రండి సార్, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంటయ్యా నా కుటుంబాన్ని టచ్ చేసిన తర్వాత ఇంకా ప్రశాంతండి. ప్లీజ్ నా మాట వినండి సార్. ఏంటయ్యా అయినది, ఎవరు డబ్బులు ఇచ్చాడికి వత్తాసు పలుకుతారు, బయటికి మాత్రం నీతి నిజాయితీ మీటికలు ఇస్తారు. అది కదా సార్, దయచేసి మీరు ఇవాళ ఆడ అంతు తేలిపోవాల్సింది. నా మాట వినండి సార్ ప్లీజ్. ఏంటయ్యా అయినది. రాయ్, నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు, ప్రెసిడెంట్ ని కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని బట్టి కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఈ జవహర్లాల్ కొడతా ఉంటావు, ఈ జవహర్లాల్ కొడతా ఉంటావు, ఈ జవహర్లాల్ కొడతా ఉంటావు. మాజీ సీఎం ని సైతం తాకిన రాంబాబు రియాక్షన్. ఈ నేపథ్యంలో మరోసారి రాంబాబు టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారిపోయాడు. కుమారుడి అరెస్ట్ పై ఉద్వేగానికి లోనైన జవహర్ నాయుడు పక్షవాతానికి గురయ్యారు. ఈ విషయంపై ఆగ్రహించిన కార్యకర్తలు రాష్ట్రంలో పలు చోట్ల విధ్వంసానికి దిగారు. చాలా ఏరియాల్లో 144 సెక్షన్ విధించారు. రావు, సీఎం పేజీ నుంచి ఫోన్. ఎవరికి? నీకే. నాకా? హా, ఎంటి గారు పిలుస్తున్నారు, త్వరగా రా. కమ్ ఫాస్ట్. సీఎం, సీఎం గారు. సార్ రాంబాబు సార్, నేను ఒకటే మాట చెప్తానయ్యా, దేశానికి నీలాంటి వాడు చాలా అవసరం. అలాంటి వాడు మీడియాలో ఉండటం ఇంకా అవసరం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఏమనుకున్నావు నువ్వు? ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఒక రాయివి, అమీర్ పేట్ లో ఒక చిన్న రాయివి, దాన్ని తీసుకొచ్చి నేను శిల్పంగా మార్చాను. ఏమైందండి? ఏమవడం ఏంటి? సీఎం గారు ఫోన్ చేస్తే థ్యాంక్స్ అని పెట్టేస్తావా? నా గురించి మాట్లాడవా? అంత టైం లేదండి, ఆయన థ్యాంక్స్ చెప్పారు, నేను ఓకే అన్నానండి. అయినా ఆయన బెస్ట్ ఆఫ్ లక్ చెప్పగానే థ్యాంక్స్ అనకూడదు. మరి ఏమనాలండి? ఇదంతా గంగదేనండి, అంటే చచ్చినట్టు గంగెవరో అని అడుగుతారు. గంగలో మెంటర్ అండి, నాకు లైఫ్ ఇచ్చిందండి. అన్న గురించి గంట సేపు మాట్లాడు, ఎవరు ఆపగలరు నిన్ను? క్రెడిట్ అంతా తొప్పేసు. ఎవరు నువ్వు? నా ప్రొడక్ట్, నేనే ఐడెంటిఫై చేశా. సినిమా హీరోకి కట్ చేసినట్టు ఇంత పెద్ద యాడ్ కట్ చేశా. రాత్రి పగళ్ళు నిన్ను తోమితే ఇలా తయారయ్యా నువ్వు. ఏంటి చేయ అక్కడ వేస్తున్నావు? కోపం వస్తుందా వచ్చేసిందా? చేతి నవ్వుతున్నావేంటి? సారీ అండి, రియలీ సారీ అండి, నాకు అహంకారంతో కళ్ళు మూసిపోయి నాకు జన్మనిచ్చిన దేవతను మర్చిపోయాను. ఏం తెచ్చో, మొత్తం దొబ్బేసావు కదా. ఇక్కడ నుంచి ఏం జరిగినా మీరు ఫ్రంట్ నేను బ్యాక్ అండి, ఓకేనా? నేను ఫ్రంట్ నేను చేస్తాను. అంటే నన్ను ఫ్రంట్ లో పెట్టి డైరెక్ట్ గా లేపించేస్తావునా? గంగారు మీరు నడుస్తున్నారా? కంగ్రాట్స్ అండి, మేం కొరుకునోడు జరుగుతున్నాయి, మీరు మారిపోతున్నారు, మెల్ల మెల్లగా అమ్మాయిలా మారిపోతున్నారు. నేను మామూలు అమ్మాయిని కాదు, ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని. అలాంటి నోట ఏడిపించా. ఆయన నన్ను పరిశీలించమని చెప్పాను కదా, ఎప్పుడైనా చేసావా? కసెప్ చేయి. ఏమయ్యా, ట్రైనింగ్ లో నడుచుకోపోతే ఇంకెప్పుడు చేసుకుంటారయ్యా? సముద్రం లాంటి ఉన్నాయా, తోడుకోండి వాడుకోండి. అలా చేస్తేనే మీలో ఒక గంగ, ఒక రాంబాబు బయటికి వస్తారు. చెప్పకుండా వచ్చాడు. మొహం ఎలా ఉంది?
రాంబాబుతో మాట్లాడాలి. దారాం బాబు, దారాం బాబు, ఏంటి మ్యాటర్? నీ ఫేస్ గెట్ చేసా, అందుకే ఒక నిమిషం ముందు వాళ్ళు పంపించేసా. ఒక్క నిమిషం డిలే అయితే వాళ్ళ ముందు నన్ను కొడిచాడు కదా. అరే సరికే, నువ్వు గ్రేటా. ఇంతకీ నన్ను ఎందుకు కొట్టా రాంబాబు? ఏంట్రా ప్రోగ్రామ్? నాది ఏ ప్రోగ్రామ్ నీకు నచ్చిందని? ఏ ప్రోగ్రామ్ నుంచి నువ్వు మాట్లాడుతున్నావు? అంతరించిపోతున్న బ్లాక్ టికెట్ల సంస్కృతి, ఏటి కుప్పాక కొండపల్లి బొమ్మలు ఎలా కనిపించకుండా పోతున్నాయో, అలాగే మన బ్లాక్ టికెట్ కార్మికులు కూడా అంతరించిపోతున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి అయ్యా, మీ ప్రాబ్లం ఏంటి? ఇంతకు ముందు 3-4 వారాలు థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేటోళ్ళం సార్, ఇప్పుడు 2 రోజులకు మించి అమ్మలేకపోతున్నాం. చెప్పండి రా. ఎందువల్ల అంటారు? నెంబర్ ఆఫ్ సెంటర్ లో 1000 ప్రింట్లు ఎట్ ఎ టైం రిలీజ్ చేస్తున్నారు సార్. దీనికి తోడు ఎవరు పడతాడు క్రెడిట్ కార్డు పట్టుకొని ఇంటర్నెట్ సెంటర్లో గీకేసుకొని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్? మేము పెళ్ళ పిల్లల్ని ఎలా పోతించుకోవాలి? సీరియల్స్ సినిమా థియేటర్ లో రిలీజ్ చేస్తే ఇంటింటికి వెళ్ళి మహిళలకు బ్లాక్ టికెట్లు అమ్ముకొని బతుకుతాం సార్. అలాగైనా మమ్మల్ని బతకని పడతారు. మమ్మల్ని బతకని. ఓకే ఓకే, కూల్ కూల్ కూల్, కూర్చోడు 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 రా, బతకని పడతాయి. థ్యాంక్ యూ సార్. చూశారుగా, వీళ్ళ దుస్థితి పట్టించుకొని ప్రభుత్వం కారణమా? ప్రభుత్వం కారణమా? నాసిరకం సినిమాలు తీస్తున్న దర్శకులు కారణమా? దర్శకులు కారణమా? నెంబర్ ఆఫ్ థియేటర్ లో రిలీజ్ చేస్తున్న నిర్మాతలు కారణమా? నిర్మాతలు కారణమా? బ్లాక్ టికెట్స్ ని ఎంకరేజ్ చేయని మీరు కారణమా? మీరు కారణమా? ఆలోచించండి. మేలుకొలుపు. ఇది ప్రోగ్రామరా? ఇది ప్రోగ్రామరా? ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం నా వీక్నెస్ రాంబాబు. అది చూసి కొట్టడం నీ వీక్నెస్. వీక్నెస్ అనేది ఒక పట్టణ పోదు, మెలిమెలిగా నా వీక్నెస్ తగ్గించుకుంటారు. నీ వీక్నెస్ తగ్గించుకో రాంబాబు. కానీ కొట్టాలరా, లాగిపెట్టి గట్టి కొట్టాలందరా. ఏంటి కొడతావా? కొడతావా? ఏ డౌటా? డౌటా ఎవడ ఆపాడు రాంబాబు నిన్ను? బోల్టేసే, బోల్టేసే. ఏం మాట్లాడకుండా మనం బోల్టేసే మాట్లాడుకుందాం. దశరథ రామ్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. దశరథ రామ్ ని చంపింది తనేనని ఈ రోజు ఓ వ్యక్తి కాచిగూడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర రాజకీయాలకి నన్ను దూరం చేయాలని, ఈ రాష్ట్రం నుంచి నన్ను తరిమేయాలని, నన్ను రాజకీయంగా సమాధి చేసేయాలని ఈ ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు అని ఈ మీడియా ద్వారా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అయ్యా, లేకపోతే ఏంటండి, ఎవరో ఎవరినో చంపడం ఏంటి? నా కొడుకుని కొట్టుకుంటూ స్టేషన్కి తీసుకెళ్ళటం ఏంటి? ఇది రాజకీయ కుట్ర కదా అని మర పెట్టుకుంటున్నాను. కానయ్యా, నిప్పు నార్పలేరు, నిజాన్ని దాచలేరు. అడిగో అడిగో అడిగో, నా కొడుకు వచ్చాడు, నా కొడుకు వచ్చాడు. చూడరా చూడరా రే, నీకేం కాదు నాన్న. ఏం పాపం చేశారు? నీ తండ్రి కొడుకులు ఇలా ఏడిపిస్తున్నారు? ఏ పదవి లేకున్నా ప్రజల కోసం పాకులాడుతున్నా మా బావకి ఇదా గతి. బాధ బతకరా, నేను పోయినా నువ్వు బతకా. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఏం కాదు నాన్న, నీకు నన్ను బతకనీరు, నన్ను చంపేస్తారు. ఏం కాదు నాన్న, బతకనీరు. కానీ నువ్వు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం నువ్వు బతకాలరా? నువ్వు బతకాలి. వచ్చాడు నా వార్సు, వచ్చాడు వార్సు, వచ్చాడు వచ్చాడు. ఆడరా ఆడరా, దీనికి అందరికి కారణం రే, మమ్మల్ని ఏం చూపిస్తారా? కెమెరాలు అడ చెప్పండి, అడ చెప్పండి రే నాన్న. ఆడరా ఆడరా, దీనికి అందరికి కారణం ముఖ్యమంత్రి నువ్వు. ఈడు కుమ్మక్కయ్య ఆడుతున్న నాటకం రా, ఇదంతాను ఆడుతున్న నాటకం. రే ఎంత ఇచ్చాడు నీ చాళ్ళకి, ఎంత ఇచ్చాడు? ఈ చదువు సంధ్యా లేని మెకానిక్ ని ఎలా వదిలేరా మీడియాలోకి? ఇది జర్నలిస్టా? ఎరా రే, ఏం చదువుకున్నాను జర్నలిస్ట్ అయ్యావరా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని ఏలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నారా? మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులు ఎందుకురా? నిజం మాట్లాడే దమ్ముంటే చాలు. అదే అదే.
నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల చెంపుతే మొత్తం జవహర్ నాయుడుకి వెళ్ళిపోయింది. మిగతా ఛానల్స్ మొత్తం మనల్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మిగతా ఛానల్స్ భయపడితే మనం ఎందుకు సార్ ఛానల్ పెట్టుకోవడం? ఏం చేయమంటావయ్యా, ఇక్కడ పార్టీకి ఒక ఛానల్ ఉంది. అయినా ఛానల్ అన్న తర్వాత కొన్ని రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా చెప్పండి. దూరదర్శన్ ఉన్న రూల్స్ అన్ని ఛానల్స్ కి వర్తిస్తాయని ఒక్క రూల్ పెడితే అన్ని ఛానల్స్ మూసుకొని కూర్చోవాలి. రాంబాబు, నీ స్పీడ్ వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఆ మాట చెప్పండి. నీ స్పీడ్ వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రెషర్స్ వస్తున్నాయి, అందుకే ఛానల్ నుంచి నువ్వు దొబ్బే అంటే నేను దొబ్బేస్తాను సార్. రాంబాబు, గురుగారు, నాకు మీడియా అంటే ఇష్టం, జర్నలిజం మీద గౌరవం ఉంది. కానీ ఒక్క విషయం ఏంటంటే, 4 రోజులు తిరక్క ముందే దశరథ రామ్ మర్చిపోయి జవహర్ నాయుడు ఫ్యామిలీ మీద సింపతి చూపిస్తున్నారు అన్ని ఛానల్స్. దానికి పట్టు చాలా బాధగా ఉంది సార్. ఉంటాను సార్. రేపటి నుంచి నువ్వు ఛానల్కి రావని అనుకుంటేనే బాధగా ఉంది రాంబాబు. నేను చాలా మిస్ అవుతాను. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతాను కంగారు. అవును కదా, మరేం చేద్దాం? అప్పుడప్పుడు బండి తీసుకుని షెడ్కి రండి, కొంచెం పంచర్ లేయించుకోండి, బండి కడిగించుకోండి. ఏదైనా ఆమ్లెట్ వేసి పెడితే కొంచెం బీర్ తాగి పెట్టండి. ఏదో ఇలా సర్వీస్ చేసుకునే అవకాశం ఉన్న అప్పుడప్పుడు ఇస్తారా బాబు? నువ్వేం వరి ఓకే? అలాగే అండి. టేక్ కేర్. ష్యూర్. ఏదో అయ్యింది నాకు, టెంపరేచర్ కూడా మారిపోయింది. మర్డర్కి మర్డర్కి నేను ఇచ్చే గ్యాప్ వల్ల బ్రతుకున్నావురా. మీడియానా తొక్క, రోజు మా కుర్రోళ్ళు తాగే మందు ఖర్చంతా ఉండవురా మీ జీతాలు జీవితాలు. మైకు కెమెరాలు పట్టుకోగానే పెద్ద హీరో అనుకుంటున్నావురా? ఇందాక ఊపులోనే నన్ను వేసాడు మానేసి యదవ మీటింగ్ పెట్టి యదవసోది చెప్తున్నావు. తెలుసురా నీ కెపాసిటీ ఏంటో. ఆ రోజు చూశాను నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాల్కులేట్ చేయడానికి నువ్వెవడివి బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. రాయ్, నువ్వు 10 మందిని తీసుకురా, 20 మందిని తీసుకురా, 120 మందిని తీసుకురా. నువ్వెంత మందిని తెచ్చినా నన్ను రౌండ్ అప్ చేసేది నలుగురే. ఆ నలుగురిని మటుకు ఆన్ ద స్పాట్ లో వేసేస్తా, ఆన్ ద స్పాట్ లో వేసేస్తా. నలుగురిని చంపించేస్తావో, 40 మంది చేతులు చేస్తావో, చేస్తావు. నా అరెస్ట్ ని టెలికాస్ట్ చేస్తావరా, నీ చావుని టెలికాస్ట్ చేస్తాను. కెమెరాలు తీయండి రా. ఈడి డెత్ డిస్కవరీ ఛానల్లో వేయాలరా. Yeah!
రే నాకు నీ వెనకాల పరిగె టోపిక లేదు, దా ఇట్రా అక్కడి నుంచో దా పిచ్చోడినారా రాడ పట్టుకుని రమ్మంటే రావడానికి చూశాను కదా. ఆఫ్టర్ ఆల్ మీడియా కాలం నీ ముందు ఖర్చంత ఉండవు మా జీవితాలు. దా రాయ్ మేం మీ మీద పడి బతకట్లా, మీరే మా మీద పడి బతుకుతున్నారు. నీ గురించి రాయటం మానేస్తే, నీ గురించి మాట్లాడటం మానేస్తే, నీ బొమ్మ టీవీలో చూపించడం మానేస్తే ఏమవుతావు? మాయమైపోతావు. ఆ తర్వాత కాళ్ళ వేళ్ళ పడి బతుకులాడతావు. అయితే ఏంటి, నువ్వు 200% రైటు, మీడియాను ఇవాళ పవర్ఫుల్ అయితే ఏంటి? అదే మీడియాని నేను వాడుకోగలను, ఆడుకోగలను, ఉంచుకోగలను. ఒరే ఇప్పుడు చెప్తున్నాను విను, ఇదే మీడియాను ఉంచుకుంటూ పబ్లిక్ ని తోలుబొమ్మలాట ఆడిస్తా, ఇదే మీడియాను వాడుకుంటూ సీఎం అవుతాను. ఏం చేస్తావరా? ఉంచుకోవడానికి ఉయ్యాలు ఊగడానికి మీడియా ఎవరికి ఉంపుడుగతే కాదు. కాదు కాదు కాదు. నువ్వెలా సీఎం అవుతావో నేను చూస్తా. ఆగండమ్మా, మేడం గారు ఎవరిని లోపలికి రావద్దని చెప్పారు. మేడం ఎవరు? అదే స్మితా మేడం. స్మితా మేడం ఎవరు? ఆయన మత్తులో ఉన్నారు, బయట వెయిట్ చేయండి. నేను గంగని. అయితే రాంబాబుని చూడటానికి వచ్చాను. వీళ్ళందరూ వచ్చింది రాంబాబుని చూడటానికే. బయటికి వెళ్ళండి, ఊపిరాడనివ్వండి మనిషికి. ప్లీజ్ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. ఏంటి బాబా అది ఇక్కడుంది? అది ఆ ఛానల్ కదా. ఈ ఛానల్ కట్ అయిన వెంటనే ఆ ఛానల్ ఓపెన్ అయిందమ్మా. రాత్రి ఎవరో రాంబాబుని అటాక్ చేస్తే ఈ అమ్మాయి తీసుకొచ్చింది. తీసుకుని వస్తే ఇంకెవరిని దగ్గరకు రానివ్వదా? అరే నన్ను రాద్దంటుంది, మేముంటే గాలి ఆడదంట. అదంటే ఆడుతా? అదేదో పెద్ద స్ప్లిట్ వేసి మరి. ఎవరు మీరంతా? నేను ఇక్కడే ఉంటానమ్మా. పంపించేయండి వీళ్ళందరినీ, క్లియర్ చేయండి ఇక్కడి నుంచి. ప్లీజ్ గో. అలాగేనమ్మా. వెళ్ళిపోతావే నువ్వు ఒక్కతో ఉండు లోపల. ఈ కర్మేంటి బాబాయ్ మనకి? ఏం చేస్తామో అడ్జస్ట్ అవుదాం. ఏంటి బాబాయ్ బావా, జనంలో మనమే సింపతి పెరిగింది. రాణాబాబు క్రేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇదే మంచి మూమెంట్, రాణాబాబు దింపెద్దాం. గ్రాండ్ గా ప్లాన్ చేయి, లాంచింగ్ అదిరిపోవాలి. నా కొడుకు ఎక్కడున్నా సరే ఆడి చుట్టూ 10 లక్షల మంది జనం ఉండాలి అన్నట్టు. ఆ బాబీ సార్ గడు ఎవడో వస్తాడనో ఏడాడు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. బాబు తెలిసిపోతుంది, పలికేస్తుంది, కుమ్మేద్దాం సార్. సీఎం పోస్ట్ అంటే 5 సంవత్సరాలు ఆడాల్సిన సినిమా. పబ్లిసిటీ కుమ్మేయాలి, బాబు పోస్టర్స్ అదరగొట్టేసేయాలి. బాబు ఏ రోజు తమరు తక్కువ తాగుతారో తెలిస్తే నెక్స్ట్ డే ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం. ఫేస్లో ఆ సీరియస్నెస్ కాకుండా మన రాజకీయ నాయకుల్లో ఉంటుందే ఆ డివైన్ లుక్ ప్రాక్టీస్ చేయాలి. ఏ ఫోటో చూసినా మనం రాష్ట్రం కోసమే పుట్టినట్టుండాలి. అదొక్కటి మీరు మెయింటైన్ చేయండి, మిగతాది నేను కుమ్మేస్తాను. అవును, బాబు బర్త్డే ఎప్పుడండి? 6 నెలల తర్వాత. 6 నెలలు అంటే బాగా లేట్ అయిపోతుందండి. నెక్స్ట్ వీక్ షిఫ్ట్ చేసేద్దాం. బాబు మీద నేను ఒక డెమో కట్ చేస్తాను, ఆయన మీద పాటల క్యాసెట్లు 2 రిలీజ్ చేద్దాం. చాలు, కార్యకర్తలకు ఆ మాత్రం స్టఫ్ ఉంటే చాలు, అన్ని ఛానల్స్ లో రిలీజ్ చేద్దాం. మీ బడ్జెట్ లో బాబుని సీఎం చేసే బాధ్యత నాది. మూర్తిని అడిగి డబ్బులు తీసుకెళ్ళి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నానా, ప్రపంచంలో ప్రతి లీడరు ఉద్యమంలోంచి పుట్టినోడే. నీ ఉద్యమం ఎంత పెద్దదైతే నువ్వు అంత పెద్ద లీడర్ అవుతావు. అది ఆలోచించు.
స్మితాజీ, ఈ అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్లు, ఈ లొంగిపోటలు నా వల్ల కాక ఛానల్ నుండి బయటకు వచ్చేసాను. మళ్ళీ మీ ఛానల్కి వచ్చినా ఇదే స్టోరీ. మీరు రండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఎవరు అడిగాడు? మా ఛానల్ని కూడా నాశనం చేసేయండి. మీకు తెలుసో లేదో, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. ఐ నీడ్ యువర్ ఆటోగ్రాఫ్ యాక్చువల్లీ. నిజమా? యా యా, సీరియస్లీ. ఆగమ్మా, ఇలా కూర్చో. లోపల వాళ్ళిద్దరూ ఉన్నారు. ఎవరు? స్మిత మేడం, బాబు. లోపల బిజీగా ఉన్నారు. అది ఇంకా వెళ్ళదా? చీకటి పడితే మమ్మల్ని పొమ్మనేలా ఉన్నారు. తక్కువ చెప్తా. థాంక్స్. ఏ గంగా! ఆ స్మితాజీ. గంగా, గంగా, స్మితాజీ. హాయ్. మీరు కొంచెం బయటకు వెళ్తారా? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఐ థింక్ మీ ఇద్దరిది లవ్ అనుకుంటా. సారీ, నాకు తెలీదు. మీ ఇద్దరు కంటిన్యూ అవ్వండి. ఏ స్మితాజీ, 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 మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మంచి లవ్ లేదు. గంగా మనతో లవర్స్ అనుకుంటుంది. మనతో లవర్సా? ఏంటి లవ్ సార్? ఏం లేదు సార్, మీ కాలిరికి తల పగిలిపోయిందని మిమ్మల్ని చూడటానికి వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే మీరు చాలా సుఖంగా ఉన్నారు. నాకు కుంటే నిండిపోయింది. ఈవిడేదో చెప్పాలని చెప్పలేకపోతున్నట్టున్నారు. నేను వెళ్తున్నా. కూర్చోండి. కూర్చోండి స్మితాజీ. అక్కడ కాకపోతే ఆయన మీదకి కూర్చోండి. ఎవడాపడి మిమ్మల్ని. సుఖంగా ఉండండి. ఈ కంపెనీ అది కంచు బాబాయ్. మామూలు కంచు కాదు, అది స్మిత అనుకుంటున్నావా? సిల్క్ స్మిత. తన సెంట్ వాసన చూసావా? మనం మీడియా వాళ్ళ ఫ్రెండ్ సెంట్ రాసుకున్నావా? లేదమ్మా. మన ఇంటా వంట ఉందా? లేదు. మన అండర్లో ఉన్నప్పుడు మనిషికి చిన్న గీత పడిందా? లేదమ్మా. ఇంత క్యాప్ ఇచ్చాం, డబ్బులు తగిలే. ఇది ఎంటర్ అయింది, ముందు పెట్టేసింది. హలో బాబీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇదంతా మీదే సార్, మీరు పెట్టిన భిక్షేకా సార్? ఏడు సేవలేరా. అవునరా, ఈ మధ్య నీ ప్రోగ్రామ్స్ లో క్రియేటివిటీ లేదురా. ఏదండి? అసలు ఇంతకు ముందు నీ దగ్గర ఉన్న ఫైర్ లేదు. అదేదో ప్రోగ్రామ్, అదేంటది? మేలుకొలుపు. అది మేలుకొలుపురా? అవునండి. చూస్తుంటే నిద్ర వచ్చేస్తుందా? ఇలా అయితే ఎప్పుడు పైకి వస్తారు నువ్వు? అందుకే కదండి మీకు ఫోన్ చేశాను. ఏ లేదు సార్, మా ఛానల్ లో పనిచేసే రాంబాబు మీ ఛానల్ కి వస్తానంట కదండి. అవునన్న, నాకు తెలిసింది. ఈ రోజే జాయిన్ అవుతున్నాడంట సార్. ఒక్క రెండు రోజులు మీ కింద పెట్టుకోండి సార్. నా కింద? నలిగిపోతాడేవరా బాబు. నిన్ను నలిపేస్తాడరా సార్. దిస్ ఈస్ మై రిక్వెస్ట్, జస్ట్ 48 అవర్స్ సార్. ఓకే ఓకే, నువ్వు అంత రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఎలా కాదంటాను రా. డెఫినెట్ గా పెట్టుకుంటాను, పంపించు. హాయ్. ఓ నమస్తే మేడం. బాబీ సార్, దిస్ ఇస్ రామ్ బాబు. నమస్కారం. ఓకే, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇట్స్ ఆల్ రైట్. ఓకే మై బాయ్. ఎస్ఆర్కే నీ గురించి చెప్పాడయ్యా, నేను కూడా విన్నా నీ గురించి. చూడు మిస్టర్, మీడియా అంటే నోరేసుకు పడిపోవటం కాదు, బ్రెయిన్స్కు పడిపోవాలి. అర్థం కాలేదు కదూ, ప్లే చేయరా. పసుమర్తి జవహర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుంటూరు జిల్లా వెనిగళ్ల గ్రామంలో 1947లో జన్మించిన ఈయన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాజకీయ అరంగేట్రం చేశారు. అదేంటండి బాబు గారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేదుగా. ముఖ్యమంత్రి అయితే ప్రోగ్రామ్ అలా ఉంటది. ఒకవేళ పద్మశ్రీ వచ్చింది అనుకో, అరే వాయిస్ మార్చి ప్లే చేయి. పద్మశ్రీ పురస్కారం మరోసారి తెలుగువాడిని వరించింది. ఎన్నో ఉద్యమాల్లోనూ, సాంఘిక పోరాటాల్లో ముందుండి నాయకత్వం వహించిన జవహర్ నాయుడిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించనుంది. ఆపో. ఒకవేళ జవహర్ నాయుడు పోతే, ఈ మధ్య దగ్గర నుంచి చూస్తున్నాను కదా, పోయేలా ఉన్నాడు. ఒకవేళ పోతే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ప్లే చేయరా. కార్మిక కిరణం కరిగిపోయింది, పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది. మన ప్రియతమ నాయకుడు జవహర్ నాయుడు హఠాన్ మరణంతో రాష్ట్రం మూగబోయింది. శోకతప్త హృదయంలో రాష్ట్రం తడిసిపోయింది. ఎలా ఉంది? ఎలా ఉంది? లెంత్ ఎక్కువైందా? లెంత్ ఎక్కువైందా?
ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడికి అనిపించలేదు. ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రాయ్, లైవ్ లో. ఈ పాటికి గోప పగిలిపోయి ఉంటది. హలో, ఎలా ఉంది సార్? ఎలా ఉంటావు ఏంట్రా? అదే సార్, రాంబాబు జాయిన్ అయ్యాడు కదా, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందా అని. అంతబడి ఇంటికి ఉన్నాడు ఏంట్రా? చా, మరీ మెతక. అవునా సార్? మీ ఎడిటర్ నా ఫ్రెండే సార్. అక్కడ ఏం జరిగిందో నాకు మెసేజ్ వచ్చేసింది సార్. అరే ఎడిటరా, ఏంటమ్మా ఇక్కడ జరిగింది మొత్తం మెసేజ్ పెట్టావా? పెట్టావా? చీర్స్. ఏం సుఖంగా ఉన్నాను. చీర్స్ బాబాయ్. ఆ సిల్క్స్మిత్ దైవాల ఫస్ట్ టైం ఇవాళ మందు కూడా తాగాల్సి వస్తుంది. మొన్నే కదా మా బీర్ తీసుకొచ్చి ఇచ్చాను నీకు. బాబాయ్, అది బీరు, ఇది మందు. బీర్ని తీసుకొచ్చి మందులో కలుపుతారేంటి మీరు? ఫస్ట్ టైం అని చెప్తున్నాను కదా. సరే కానీ ఒకటి చెప్ బాబాయ్, నేను ఆల్రెడీ లవ్ చేస్తున్నప్పుడు అదెంట రావడం విలనిజమా కాదా? గ్యాప్ ఇవ్వకూడదమ్మా, నువ్వు గ్యాప్ ఇచ్చేసావు. ఇంకొరికి బాబాయ్, మీ ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే నేను పిచ్చిదానిలాగా మధ్యలో కెమెరా కిట్ పెట్టాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. అవునమ్మా, ఆనుకుని కూర్చునుంటే పని ఎప్పుడో అయిపోయేది. ఎందుకమ్మా, దాంతో మాట్లాడా ఛానల్లో జాయిన్ అయిపోతే కుర్రోడికి దగ్గరగా ఉండొచ్చు. ఏం మాట్లాడతావు బాబాయ్? గంగ ఉంగోదు బాబాయ్, అది దాని దగ్గర. నెవర్. మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నామేమో అమ్మా, అది అంత డేంజర్ అంటావా? స్నేక్ బాబాయ్, స్నేక్ ఇన్ ద మంకీ షాడో. దాని మేకప్, దాని మ్యాచింగ్ డ్రెస్లు, దాని లోని జాకెట్లు పాములు అలాగే ఉంటాయి బాబాయ్. ఓ హే, దాని కారు వచ్చిందేంటి? పావు దిగింది బాబాయ్. నాగరాజు కూడా దిగాడమ్మ. అమ్మో ఇట్టి వస్తున్నారు. ఇక్కడ చాట్ చాలా బాగుంటుంది తెలుసా? అవునండి, ఐ కమ్ హియర్ ఎవ్రీ వీక్. బాబాయ్ దాని కటింగ్ చూడు. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లేస్ రైట్? ఇట్స్ డిఫరెంట్. That's it. Thank you. Do you like it? Uh-huh. ఏ మాట్లాడుతున్నా విన్నాందా? పదా. రాము, మీరు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేశారా? చెప్పు రా గంగా, చెప్పు. లేదండి. పోనీ నన్ను ఎవరైనా లవ్ చేశారనుకుంటున్నారా? మిమ్మల్ని ఎందుకు చేయరండి, ట్రాఫిక్ జామ్లు కూడా అయిపోయి ఉంటాయి. నేనెవరినైనా లవ్ చేశాననుకున్నారా? నేను ఎలా చెప్పగలనండి? ఇంకా చేయలేదు, ఐఎమ్ సింగిల్ అని చెప్తున్నాను. ఐ లైక్ కచ్చి గైస్ లైక్ యూ. వాట్ యు సే? చూడు బాబాయ్, ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తుంది, పచ్చి కొడుకుస్తుంది. ముందు నువ్వు వెళ్ళారా, ఇక్కడ ఉండకూడదు, ఇటు రా చెప్తాను. అది కాదు బాబాయ్, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఏడ్చి ఏడిపోయేదో ఆడి దగ్గర ఏడిస్తే ఆడికి అర్థం అవుతుంది. ఆ అమ్మాయి చూడు ఎంత బాగా చెప్తుందో, నేను ఖాళీ, దమ్మున్న మగాడు ఎవడైనా ఉంటే నాకు కావాలి అని చెప్తుంది. నువ్వేం చెప్పావు? నా మందు తాగి దాన్ని సపోర్ట్ చేస్తున్నావు ఏంటి? చివరికి మనకు మిగిలింది మందే. నా పంచాంగం రైట్ అయితే ఈ పాటికి అది ఆడికి ముద్దు పెట్టేస్తుంటది. నిజమా? నిజం. You know what? I like you so much. టైం అయింది బాబు, అందరు వెయిట్ చేస్తున్నారు. ఉండరా, తాగొద్దా? నీళ్ళొద్దు. Bravo! 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 Brav
ఈ రోజు వరకు నేనెందుకు పుట్టానో నాకు తెలీదు, నా జీవితానికి అర్థమేంటో నాకు తెలీదు. కానీ ఈ జనసముద్రాన్ని చూశాక, గుండె నిండా ఉన్న మీ ప్రేమ చూశాక, మీ అభిమానం చూశాక, మీ ఆవేశం చూశాక అర్థమైంది, మీకోసం చావడానికే నేను పుట్టాను. ఇదే నా చివరి పుట్టినరోజు. ఇప్పటి నుంచి నా జీవితంలో ప్రతి క్షణం మీకోసం అంకితం. చాలు, ఇప్పటి వరకు మీరు పెట్టిన కన్నీళ్లు చాలు, ఎండిన డొక్కలు చాలు. నా తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ రెండు పూటల ముద్దముట్టే వరకు నేను ఒక పూట తిండి మానేస్తున్నాను. రెక్కలు ముక్కలు అయినా, గుండెలు అవిసిపోయేలా పనిచేసిన తెలుగు బిడ్డకి మెతుకు దొరకపోవడానికి కారణం ఎవరు? ఎవరు? పచ్చని మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాళ్ళు, తమిళులు, మలయాళీలు, పంజాబీలు, బెంగాలీలు, ఎవడైతేనే ఒక్కొక్కడు ఒక దోపిడీదారు. బళ్ళు, కొళ్ళు, హోటళ్ళు, కొట్లు, తాకట్లు అన్ని వాళ్ళకే. ఇంకెన్నాళ్ళు ఈ దోపిడీ? ఇంకెన్నాళ్ళు? ఆపండి! తెలుగు తల్లిని దోచుకుంటున్న ఆ ముష్కరులని తరిమి తరిమి కొట్టండి. వాళ్ళ పాల్ఘాట్ హోటల్ వద్దు, అయ్యంగార్ బేకరీలు వద్దు, పంజాబీ దాబాలు వద్దు, మార్వాడి కోట్లు వద్దు, మలయాళీ నర్సులు వద్దు. ఈ రాష్ట్రం తెలుగు తల్లిదే, ఆ తల్లి పిల్లలకి మాత్రమే ఇది సొంతం. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి, ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు. ఈ ఉద్యమం నా చావు కోరితే నేను రెడీ, మీరు రెడీనా? నమస్కారం సార్. సార్, మీకు వచ్చే పోలీస్ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంటే మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా జెన్యున్ గా ఉంటుంది సార్. తగిలేదు బుల్లెట్ రాయ తెలియకుండా స్పాట్లు నిలబడి మరీ కవర్ చేస్తాం సార్. మీరు అనుకుంటున్న దానికంటే పదింతలు దారుణంగా ఉంది సార్. బయట మీరు 10 మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే 100 మంది పోయింటారు సార్. 100 మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే 1000 మంది పోయింటారు సార్. పక్క రాష్ట్రాల వాళ్ళ తలాలు పగలు కొడుతున్నారు సార్. వాళ్ళ ఇళ్ల మీద పడి ఆస్తులు లూటీలు చేస్తున్నారు సార్. పసిబిడ్డను పట్టుకుని తల్లు రోడ్డు మీద పడుతున్నారు సార్. ఇది ఉద్యమం కాదు సార్, ఇది అరాచకం. ఇది మేము మీకు ఇస్తున్న మెమరాండం కాదు సార్. మా రిపోర్టర్స్ అందరూ బాధ్యతగా తీసుకుని ఇస్తున్నాం సార్ మీకు. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ కంప్లైంట్. దయచేసి దీన్ని కంప్లైంట్ గా స్వీకరించండి సార్. ఆ రాణా గారిని అరెస్ట్ చేయండి సార్. కంగ్రాట్స్ రాణా, నీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది. దేవుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుందానా? నువ్వు అర్జెంట్ గా మన దిల్సుఖ్ నగర్ గెస్ట్ హౌస్ కి వెళ్ళిపో. నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను నానా. నువ్వు సీఎం అయిపోతున్నావు నాన్నా. నువ్వు లోపల ఉన్న 4 రోజులు రాష్ట్రాన్ని ఉడకబెట్టేస్తా. తెలుగు ఉద్యమం తారాస్థాయికి చేరింది. రాణాబాబుపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. సంఖ్యలతో విప్లవాన్ని ఆపలేరంటున్నారు ఉద్యమకారులు. రాణా బాబు, రాణా బాబు, రాణా బాబు, రాణా బాబు, రాణా బాబు, రాణా బాబు, రాణా బాబు.
అన్ని పంపించండి రా. ఎలా ఉంది రా నా రాజకీయ అరంగేట్రం? చాలా బాగుంది. ఇదే నీ చివరి బర్త్డే అని చెప్పావు కదా, అదే నిజం అవుద్ది. రే, ఇప్పుడు నేను మామూలు లీడర్ని కాదురా, నువ్వు నన్ను రీచ్ కూడా కాలేవు. నీకు నాకు మధ్య లక్షల్లో జనం ఉన్నారు. ఆ జనం మధ్యలో నేను చేస్తావు. రే, నీ వార్నింగ్ లో వారెంట్లు నాకు అచ్చొచ్చాయరా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావు కదా, ఆ అరెస్ట్ని ఎలా వాడుకుంటానో తెలుసా? కాసేపట్లో పోలీసులు దిగుతారు. నేను అరెస్ట్ అయ్యి వాళ్ళ వ్యాన్లో వెళ్తాను అనుకుంటున్నావేమో. ఎక్కడి నుంచి ఖైరతాబాద్ దాకా నడుచుకుంటూ పాదయాత్ర చేస్తా. 24 గంటలు పడుతుంది. ఇసుకేసిన రాలినంత జనం, బ్రహ్మోత్సవం. రాష్ట్రం మొత్తం పనిపాటం మానేసి తిండి తిప్పలు మర్చిపోయి టీవీ ముందు తిష్టేసుకుని కూర్చొని నన్నే చూడాలి. ఏమన్నారా నువ్వు? మీ మీడియా వాళ్ళు నా గురించి రాయకపోతే, నన్ను చూపించకపోతే మాయమైపోతానా? ఒరే, తమ్ముంటే ఈ ప్రోగ్రామ్ ని మీ మీడియా వాళ్ళని టెలికాస్ట్ చేయొద్దని చెప్పరా? రే, ఐటమ్ 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 గాడ్రా మీరు. 1/2 గంటకు ఐటమ్ కావాలి మీకు. మీ బ్రతుకే నా మీద. ఉత్సవం కంప్లీట్ చేసుకుని రా, ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ మలక్పేట్ సెంటర్లో తెలుగు మహిళలు నా కొడుక్కి ఆరుతులు పట్టాలి. వీళ్ళ నాన్నే అనుకున్నాం కానీ వీడికి ఇంత సీన్ ఉందనుకోలేదు. The politics of AP has taken a murky turn. Telugu movement seems to be carrying Rana Pratap to the CM's throne. Vasavi Datta, NDTV, Hyderabad. Rajneetiyon ka kehna hai ki is movement ka natija by elections hi hoga. Sandeep Sharma, Aaj Tak. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఎవరైతేనేం, ఇప్పుడు అందరి నోట ఒకే నామస్మరణ, రాణాబాబు, రాణాబాబు. హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. మిగతా రాష్ట్రాల వాళ్ళకి, భాషల వాళ్ళకి ఏమైనా యూనిటీ మనకి లేదండి. జై మరాఠీ అంటారు, జై అస్సాం అంటారు, జై మలయాళి అంటారు, జై బెంగాల్ అంటారు. అసలు తమిళన్స్ వాళ్ళ భాషని, ప్రాంతాన్ని ఎంత అభిమానిస్తారో మనకు తెలియదా? ప్రతి తెలుగువాడు గర్వంగా తలెత్తుకోవాల్సిన రోజు సార్. దయచేసి ఉద్యమాన్ని రాజకీయం చేయకండి. ముఖ్యంగా మీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ తెలుగు ఉద్యమాన్ని దయచేసి రాజకీయం చేయకండి. ప్లీజ్ ప్లీజ్. రాణగారు, మీరు అరెస్ట్ అయ్యి 2 నిమిషాలు మాట్లాడాలి. వద్దనా, ఆడితో వద్దు. మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే మాట్లాడండి. వద్దనా, నా మాట. ఏంటి ఏంట్రా చెప్పు. తెలుగు తల్లి అంటే మీకు గౌరవం ఉందా లేదా? తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా? ఏంట్రా, అర్థం లేని ప్రశ్న అడుగుతున్నాం. మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా? ఎవడు తల్లి వాడికి ఉంటుంది. ఉంటే అంటే నీకు మిగతా తల్లులు అంటే పడదు అంతేగా? పడదు. అంటే మలయాళం తల్లి, తమిళ తల్లి, మరాఠీ తల్లి, పంజాబీ తల్లి, బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు అంతేగా? తెలీదయ్యా. మరి తెలియకుండా ఎందుకురా ఫైట్ చేస్తున్నావు? అసలు భరతమాతకి తల్లులందరూ సవతులా, చెల్లెళ్ళ, కూతుళ్ళ, కొట్టుకు చస్తున్నారు కదరా. ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్నావు. పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వందనం చేసే హక్కు నీకు లేదు. జనగణమన పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావు? ఎందుకు లేదు? ఇది నా దేశం,
నేను జనగణమణ పాడతాను, జెండా ఎగరేస్తాను. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠ, ద్రావిడ, ఉత్కళ్, ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావురా? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కన్ఫ్యూజ్ చేస్తున్నానా? నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? సరే, కన్ఫ్యూజన్ లేకుండా అడుగుతున్నా. అడుగు. నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా? చేస్తే నీకు సింగపూర్ లో 5-star హోటల్ ఉందా లేదా? అంటే సిక్కిం లో పవర్ ప్లాంట్స్, కాశ్మీర్ లో ఆపిల్ తోటలు ఉన్నాయా? అవన్నీ నా పర్సనల్ వ్యాపారాలు. ఆహా, అవి నీ పర్సనలే? నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు, అదేమో నీ పర్సనల్. చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు, ఉడిపి నుంచి ఒక టీనీలు అమ్ముకోవడానికి వస్తే మాత్రం అది దోపిడి. రాయ్, నీ కారు డ్రైవర్ మరాఠీ, నీ పిల్లలకి ట్యూషన్లు చెప్పే టీచర్ బెంగాలీ, పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడ్డ నీ బాబుకి మూతి నుంచి కింద దాకా కడిగేది మలయాళీ నర్సురా. పైగా నువ్వు తిరగడానికి బెంజ్ కారు కావాలి, సాయంత్రం మందులోకి తింటానికి ఎక్కడో తమిళనాడులోని చెట్టినాడు చికెన్ కావాలి. దీనికి మీరు ఏమంటారు సార్? మిమ్మల్ని ఏమంటారు? మమ్మల్ని ఐటమ్ గాళ్ళు అంటావరా? ఈరోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా? మా అన్ననే అవమానిస్తావురా? నువ్వు రాష్ట్రంలో ఉండడానికి మా మహిళలు ఒప్పుకోవడం లేదు. ఆడవాళ్ళనంటే కళ్ళు పోతాయిరా, మమ్మల్ని అంటే పర్వాలేదు. మా అమ్మనంటావురా సచ్చినోడు? నిన్ను కొట్టిస్తున్నాడే, నిన్ను కొట్టిస్తున్నాడే. ఆడో లేండి, గౌరవం లేదమ్మా ఇడికి. ఆడో మేము చేసుకుంటావరా, కంత్రి చేద్దావా? ఇంకా చూస్తారండి, చంపేయండి నా బట్టని. బుల్లమ్మక్క, రాయి రాయి, ఇంక చంపియే, ఇంక చంపియే. రాంబాబాయ్యా, కుమ్మేసుకుందామా? కుమ్మేసుకుందాం కాదురా, కుమ్మేస్తా. యాసిడ్ పోయిస్తావా? పోయించరా, రోలర్స్ తొక్కించేస్తావా? మహిళల్ని జుట్టు పట్టుకుని కొట్టేస్తున్నాడు, అబద్ధమంతిని ఆడాలని చంపేస్తున్నాడు. ఇంకా చూస్తానండి సార్, అరెస్ట్ చెయ్యండి సార్, అరెస్ట్ చెయ్యండి. మీరు అబద్ధమంతిని ఆడపిల్లలా?
లంగాలు చీరలు కట్టుకుంటే ఆడవాళ్ళు అయిపోతారా? ఇడు బుల్లెమ్మక్క, బుల్లెమ్మక్క స్టేషన్ తీసుకెళ్ళి బట్టలు ఇప్పి చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. తాటకి సూర్పణక లాగా నువ్వు కూడా రాక్షసి జాతిలోనే పుట్టావు. మిమ్మల్ని చంపేసుకునే ఫెసిలిటీ మాకు త్రేతాయుగం నుంచి ఉంది. ఇంకోసారి ఆడ మగ తేడాని వాగితే కలకత్తా తీసుకెళ్లి కాళికదేవుని తల నరికేస్తా. పో పో. హాయ్ అండి, దిస్ ఇస్ గంగా. యా, ఆ రోజు చూశాను. చెప్పండి. ఏంటంటే మేడం, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఛానల్లో పనిచేస్తున్నాను. తీసేశారా? అయ్యో లేదండి, మీ ఛానల్లో జాబ్ ఇస్తే ఇక్కడికి షిఫ్ట్ అవుదామని. ఎందుకు, జీతం సరిపోవట్లేదా? అవునండి. అక్కడికంటే మేము తక్కువే పే చేస్తాం. పర్లేదండి. క్లియర్గా చెప్పు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు? మా రాంబాబు ఇక్కడే ఉండిపోయాడు కదండి, నేను కూడా ఇక్కడ జాయిన్ అయిపోతే ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఏం చేసుకుంటారు? కెమెరామ్యాన్ గంగతావు, రాంబాబు, జనాలందరూ అలవాటు పడిపోయారండి. స్టేట్ మొత్తం అలా ఫిక్స్ అయిపోయిందండి. స్టేట్ మొత్తం రాంబాబుకి ఫిక్స్ అయ్యారు, కానీ నీకు కాదు. అది కాదు మేడం. చూడు గంగా, రాంబాబు చాలా కాన్సన్ట్రేషన్తో పని చేసుకుంటున్నాడు, నువ్వు వచ్చి అతన్ని డిస్టర్బ్ చేయటం నాకిష్టం లేదు. అయితే ఎవరా మేడం? నో, నువ్వే దుఃఖిస్తావే. మమ్మల్ని నువ్వే దుఃఖాలు రగులుతున్న. ఏం మాట్లాడుతున్నావు? అపోలో హాస్పిటల్ వెనకాల రాత్రులు కార్లు ఎందుకు ఆపుతున్నావే? నిన్ మిడ్ నైట్ మసాలాల గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా? మేము ఫాలో అవ్వట్లేదు అనుకున్నావా? కెమెరామ్యాన్ గంగ ఇక్కడ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫుటేజ్ ఉంటుంది నా దగ్గర. మా రాంబాబు కావాలే నీకు? ఇంకెవరూ దొరకలేదా? ఊర్లో అందరూ అయిపోయారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఏయ్, ఇంకోసారి మా కుర్రాడు నేసుకొని రాత్రింబవళ్ళు తిరిగినా, లంచ్లకి డిన్నర్లకి వాడినా సీసం పోస్తా. ఏ సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ కావాలంటే ఆడుతూ మామాడుదులే. గెట్ లాస్ గంగా, గెట్ లాస్. నువ్వు గెట్ లాస్ అంటావా? నీ ఉప్పు గెట్ లాస్, నీ బాబు గెట్ లాస్, నీ అమ్మ గెట్ లాస్. పోవే నువ్వు. లగేజ్ తీసుకురా, ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉంటామేంటి గంగారు? హలో, స్మితాజీ. స్మితాజీ, ఎందుకు ఇస్తున్నారు? స్మితాజీ, ఏమైంది? ఏంటే ఇప్పుడు మా కుర్రాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇంకోసారి ఫోన్ చేస్తే నీ ఎక్స్చేంజ్ బద్దలైపోతుంది. గంగ గారు, స్మితాజీతో మాట్లాడే పద్ధతి మటుకు అది కాదు. అదెవరో తెలుసా? గంగ గారు, స్మితాజీని కంత్రి గింత్రి అని బూతులు తిట్టకండి, నా చెవులు తట్టుకోలేకపోతున్నాయి. అసలు ఆవిడ ఎంత సెన్సిటివో తెలుసా? ఎంత సెన్సిటివ్? ఆవిడ తోటి మనిషికి ఏదైనా అయితే తలడీలు పోతారు తెలుసా? ఆ విషయం మీకు మనిషి దాకా ఎందుకు? వాళ్ళ కుక్క పిల్ల కాలు ఎరిగితే నేను 2 రోజులు పంచలేదండి. పైగా ఆవిడ ప్రతి పుట్టినరోజుకి అనాథాశ్రమంలో స్వీట్లు పంచి పెడతారు, భోజనాలు పెడతారు. పైగా ఆవిడ స్టిల్ ఫోటోగ్రాఫర్ కూడా. ఆవిడ తీసిన ఫోటో కలెక్షన్ మీరు ఎప్పుడైనా చూసారా? మాది కూడా ఇక్కడ ఫోటోగ్రఫీ నేరా? మా బొమ్మలు మాత్రం మీకు కనిపించు. గంగారు, మీరు నన్ను కంప్లీట్ గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నేను చెప్పేది వేరు, మీరు అర్థం చేసుకునేది వేరు. స్మితాజీ గురించి ఒకే ఒక విషయం చెప్తాను, ఆవిడ వర్షం పడకపోతే ఎంత ఏడుస్తారు తెలుసా మీకు? దీనికి పొలాలు తడవాలా? దేశం పచ్చగా ఉండాలా? మట్టి వాసన రాకపోతే ముద్దది కదా? ఇవన్నీ స్నేక్ అబెచ్చరా, ఇలాంటి కాట్లకి మగలు పడిపోయేది. గంగారు, 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 ఏంటండి అలా ఏడుస్తున్నారు? పంపు తీసి మీరు నన్ను లవ్ చేస్తున్నారా ఏంటి? మరి చేయట్లేదా? అట్టే, ఓహరి దేవుడా, ఈ విషయం కొంచెం ముందే చెప్పుంటే బాగుండదండి. ఇప్పుడేమైంది? నేను స్మిత గారు బాగా క్లోజ్ గా. ఎంత క్లోజ్ గారు? బాగా డీప్ గా అండి, బాగా డీప్ గా. మంచంతో కలిపి ఇద్దరిని తగలెట్టేస్తా. ఈ విషయం మాకు ముందే చెప్పాలి కదా, అన్ని మీ మనసులో పెట్టుకుని మాకు ఎలా తెలుస్తుందండి? దానికి కుక్కలు ఇష్టమా, మొక్కలు ఇష్టమా, వాన్ ఇష్టమా, వంకాయ ఇష్టమా అని తెలుసుకోలే? అది చెప్పిందా? ఆడపిల్లని నోరు తెరిచి
ఎలా చెప్పగలను? పైగా నేను ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని. ఎక్స్ట్రాడినరీ గంగ గారు, మీరేమనుకోనంటే ఓ మాట మాట్లాడతాను, పర్వాలేదా? ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. మాకున్న మోజువల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్నారు తప్ప మీ అందరూ ఆర్డినరీయే. కామంత కళ్ళు మూసుకుపోయి చూస్తుంటాం, చాలా అద్భుతంగా కనపడతారు. తాగేసిన మత్తులో చూస్తుంటాం, ఇంకా చాలా అద్భుతంగా కనపడతారు. ఎవరో ఎక్కడేదో పాట రాస్తారు, ఆ పాట విని ఆ లిరిక్స్ మీ గురించి రాశారనుకుంటాం. కళ్ళకి చిన్న కాటుకు పెడితే చాలు కరిగిపోతాం. నడుం దగ్గర చిన్న వంపు చూసి మురిసిపోతాం. చిన్న నవ్వు నవ్వితే చాలు గిల్ల 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 కొట్టేసుకుని తాజ్ మహల్ ఎక్కడ కట్టాలని చెప్పేసి స్థలాలు గిలాలు ఎతికేస్తుంటాం. గంగారు, నాకు అసలు ఒక విషయం చెప్పండి, అమ్మాయిలకి సముద్ర పాలకి సంబంధం ఏంటండి? చంద్రబాబుకి మీకు మధ్య లింక్ ఏంటండి? మీరు నవ్వితే పండు బిన్నెలా ఉంటుందా? ఇరక్కాసిన పండు బిన్నెలా ఉంటుందా? మా పిచ్చామా వెర్రి కాకపోతేను మరి ఏంటి? బేసిక్గా మగాళ్ళందరూ పొయిట్రీలో పుట్టడం వల్ల మీరు సర్వే అవుతున్నారు తప్ప నా స్త్రీ నా ఎక్స్ట్రాడినరీ అంటే ఏ స్త్రీ ఎక్స్ట్రాడినరీ కాదు. అందరూ సర్వమంగళ మేళమే. గంగారు, ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, అబ్బాయిలకి ఆర్డినరీ అమ్మాయిలు నచ్చుతారండి. పరిపూర్ణమైన ఆడతాను అంటే ఆర్డినరీగా ఉండటమే. మన సావిత్రి గారు లేరు, ఆవిడ ఆర్డినరీ. మీరు ఆర్డినరీ. మీరు ఎంత ఆర్డినరీగా ఉంటే అంత అందంగా ఉంటారండి. కానీ నువ్వు మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఆ గంగారు, గుండెల్లో కూర్చేశారండి. నన్ను వదలొద్దు రాంబాబు. ఎంత మాట అన్నా ఎందుకు వెళ్తామండి? రండి, రాంబాబుని వచ్చి గట్టిగా ఉగిలించుకోండి. అల్లుడు, ఉద్యమం ఊపందుకునే లోపలే వేడి తగ్గిపోయింది. రాంబాబు గారికి ఇంటర్వ్యూ ఇచ్చి తప్పు చేశావు. మీడియాతో డైరెక్ట్గా మాట్లాడకూడదయ్యా, లైవ్ అవాయిడ్ చేస్తే అదిరిపోయేది. ఏంట్రా, మన ఉద్యమానికి ఊపు రావాలంటే నీది ఒక ఎమోషనల్ స్పీచ్ కావాలి. అవును బా, నీ పాత ఓరవడికి ఇంత కన్నీళ్ళు యాడ్ చేసావనుకో, కుమ్మేస్తాం. నా ఉద్యమానికి పిలుగుతున్నా ఈ రాజకీయపు రంగు చూస్తుంటే నేను బతికొండంగా తెలుగు వాడికలు నిజమయ్యేట్టుగా లేదండి. ఈ అరాజకాలు అరెస్టులు చూస్తుంటే నేను నాయకుడిగా ఓడిపోయారనిపిస్తోందండి, ఓడిపోయారనిపిస్తోంది. కానీ నేను చేసిన తప్పేంటి అని మనవి చేసుకుంటున్నాను. నా పేదవాడికి పనిప్పించండి అన్నాను, అది తప్పండి. నా పేదవాడికి ముద్ద పెట్టండి అని అడిగాను, అది తప్పండి. ఈ రాష్ట్రంలో మజ్జిగ మెతుకులు కరువైపోయినాయండి జనాలకి. అయ్యా, నా కొడుక్కి నాకు ఏ పదవులు వద్దు, ఈ ఉద్యమం ఖరీదు. నా ప్రాణమే అయితే తెచ్చుమండి, తెచ్చుమంటున్నాను. కానీ ఈ దగుల్బాజీ ప్రభుత్వాన్ని, ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె తెచ్చండి. మన తెలుగు రాష్ట్రాన్ని నిలబెట్టుకోండి, తెలుగువాడిగానే బతకండి, తెలుగువాడిగానే చావండి అని మాత్రం. ఎట్టుందిరా? ఏంటన్నా నా స్పీచ్? ఏంటన్నా నా ఎక్స్ప్రెషన్? నీ అంతటో నేను ఎప్పుడవుతాను నాన్న?
నేను రీచ్ అవ్వలేను నాన్న. రే, నువ్వు నాకంటే గొప్పడి పోతావురా. ఈ వీడియో రిలీజ్ చేసి చూడు, పబ్లిక్ రియాక్షన్ ఎట్టుంటుందో. ఇది కాబట్టి ఇంకోటి, అది కాబట్టి దాన్ని బాబును ఇంకో దాన్ని రిలీజ్ చేస్తా. ఏం చేసేనా సరే, నిన్ను సీఎం చేస్తా, చేస్తేరుతా. నేను ఒకటి అనుకున్నాను నాన్న. ఏం నాన్న? ఇదే నీ ఆఖరి స్పీచ్ అయితే ఎలా ఉంటుంది? ఏంటను అనేది? జీవితంలో ఎన్నో చూసావు, సీఎంగా చేసావు, నీ కొడుకు సీఎం అవడం నీకు ఇష్టం లేదా? ఏంటను మాట్లాడేదే? తెలుగుడు కోసం చేస్తానన్నావు, నీ కొడుకు కోసం చావలేవా? ఏంటను అనేది? ఏంటాడు మాట్లాడేదే? అల్లుడు, ఇంకా లేట్ చేయొద్దు, కాని చేద్దాం. నువ్వు కూడా ఏంట్రా? రెండు నిమిషాలు వచ్చుకోబా, కొడుకు సీఎం అయిపోతాడు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అని వాద్యమగు ఈ విషయమును గూర్చి శోకింపదగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసి మహిమ. తస్మాత్ చనిపోయే ముందు జవహర్ నాయుడు మాట్లాడిన చివరి మాటలు, నా పేదవాడికి పనిపించండి అన్నాను. అత్తబ్బండి, నా పేదవాడికి ముద్ద పెట్టండి అని అడిగాను. అత్తబ్బండి, ఈ రాష్ట్రంలో మజ్జిగ మెతుకులు కరువు అయిపోయినాయండి జనాలకి. అయ్యా, నా కొడుక్కి నాకు ఏ పదవులు వద్దు, ఈ ఉద్యమం ఖరీదు, నా ప్రాణమే అయితే తెచ్చుమండి, తెచ్చుమంటున్నాను. కార్మిక కిరణం కరిగిపోయింది, పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది. మన ప్రియతమ నాయకుడు జవహర్ నాయుడు హఠాన్ మరణంతో రాష్ట్రం మూగబోయింది. ముందు జాగ్రత్త చర్యలంటే ఇవే. ఫ్యూచర్ ని స్మెల్ చేయగలిగేది మీడియానే. చావొచ్చినంత సడన్ గా ప్రోగ్రామ్స్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? వాడు సమయం పోయింది, పుట్టుకని పోతాడు. మరి ఫుటేజ్ ఎవడిస్తాడు? మీడియా కష్టాలు ఆడికి తెలుసా? మెంటల్ గడికి వస్తాడు, రెండు పీకుతాడు, వెళ్ళిపోతాడు. నువ్వు మెసేజ్లు పంపిస్తావు. బాబాయ్ రా. నాన్న వీణ్ణే. నిన్నే రా పిలుస్తున్నాడు, వస్తా రా. పంపిస్తే వస్తా. నడు. యా, దట్స్ గుడ్, గో అహెడ్. స్మిత గారు, మన ఛానల్ ప్రాబ్లం అయినా, మన ఛానల్లో వార్తలు చదివే విధానం నాకు నచ్చట్లేదు. వార్తలు చదివేది నేను కాదు కదా సార్. కానీ రాసేది నువ్వే కదా. మరే, మరి నువ్వు ఎలా రాసే వాళ్ళు అలా చదువుతున్నారు? నేను ఏం రాశానండి? ఏ రాసావో తెలీదా? ఏ రాసావో తెలీదా? వీళ్ళు వార్తలు చదువుతావా? ఓకే, పదండి పదండి. అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి, అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. వార్త గురించి చర్చించడానికి ఒక కమిటీ ఢిల్లీ వెళ్ళింది. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు కమిటీకి మళ్ళీ చుక్క ఎదురైంది. ఆపో, ఏంట్రా సామెతలు చదువుతున్నావు? న్యూస్ చదువురా అంటే, అంటే బీబీసీ సీఎన్ చూడవరా నువ్వు? వాళ్ళు కూడా ఇలాగే సామెతలు చదువుతారా? లేదా మామూలు నెక్స్ట్ న్యూస్. ఇంకో వార్త. నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కావట్లేదు. నటుడు ప్రకాష్ రాజ్ తనకు అర్జెంట్ గా విడాకులు కావాలంటూ హైకోర్టును డిమాండ్ చేశాడు. అరే బాబీగా, నువ్వు ప్రకాష్ రాజ్ విషయం వదిలేసి నాగార్జున గురించి, పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకురా? అసలే పవన్ కళ్యాణ్ గడ కొంచెం తెక్కువ. ఏ గన్నో తీసుకొచ్చి నడి రోడ్లో కాల్చిపాడు చెప్పితే దిక్కు లేకుండా చస్తావు, దిక్కులేని చావు చేస్తావు. దరిద్రుడా. అసలు ఆయన హైకోర్టు ఏమైనా డిమాండ్ చేస్తాడరా? హైకోర్టు డిమాండ్ చేస్తాడా? దరిద్రుడా, దరిద్రుడా. నెక్స్ట్ న్యూస్ చదవండి సార్. నెక్స్ట్ న్యూస్. ఇంకో వార్త. నటి ఇలియానా ఓ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తన విజయ రహస్యం దర్శకుడు ఏం చెప్తే అది చేయడమే అన్నారు.
దేనికైనా సై అంటున్న వయ్యారి భామ ఇలియానా. గోవా నుంచి ఊడిపడ్డ ఈ జగన సుందరి దర్శకుడు కోరితే బికినియే కాదు ఎంత దూరం వెళ్ళటానికైనా ఏం చేయటానికైనా తాను రెడీ అంటూ బహిరంగంగానే చెప్పేసింది. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ అమ్మాయి ఏం చెప్పింది నువ్వేం చెప్తున్నావు? ఆ అమ్మాయి ఏం చెప్తే రాయడానికి మేమెందుకండి, దానికి ఏదైనా యాడ్ చేస్తాం కదా పెప్పొచ్చేది. ఏ విషయాన్ని ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఏదో ఛానల్ మార్చేస్తారు. ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిట్టిపోతున్నాయి. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, ట్రై టు అండర్స్టాండ్ అవర్ పెయిన్ ఆల్సో. మెయిన్ వార్తలకు టైం అయింది, వెళదామా ప్లీజ్? రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయాలు, మారుతున్న సమీకరణాలు, తెలుగు ఉద్యమం తారాస్థాయికి చేరిందా? జవహర్ నాయుడు మరణంతో రాణాబాబుని పవర్ భరిస్తుందా? రాణాబాబు మ్యాజిక్ ఫిగర్ కి ఎంత దూరంలో ఉన్నారు? సీఎం చైర్ కి కౌంట్ డౌన్ మొదలెప్పుడు? అసెంబ్లీలో అవిశ్వాసం, చకచకా కదులుతున్న రాజకీయ చదరంగం, ఎమ్మెల్యేలందరినీ రాజధానికి రమ్మన్న సీఎం పరామర్శల పేరుతో పవర్ ఎక్స్చేంజ్. నమస్కారం. ఎలా ఉన్నావు? నమస్తే సార్. నమస్కారం బాబు. మీ సపోర్ట్ కావాలండి, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు. కూర్చోమ్మా, కూర్చోమ్మా, కూర్చోండి, కూర్చోండి. మూడిస్తా ఖర్చు పెట్టింది ఏదైతే మూడి చెట్లు అవుతుంది. మళ్ళీ రెండేళ్ల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అప్పుడు కూడా సద్దాలు కదా. ఇంకేం మాట్లాడుకో, అది కానీ పంపిస్తా. హలో రాంబాబు, ఎక్కడున్నావు? ఏ విటల్ ఫోన్ చేశాడు. ఏమైంది అడిగి? విటల్, 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 విటల్ అన్నా. విటల్ అన్నా, ఏమైందిరా? చంపేశారన్నా. చంపేశారా? ఎవరు? జవహర్ నాయుడు గారిని చంపేస్తుంటే నేను వీడియో తీశానన్నా. వీడియో తీశాను. నేను రాణాబాబు దగ్గర డ్రైవర్గా చేస్తున్నానన్నా. రాంబాబు, ఈ వీడియో ఖరీదు వందల కోట్లు రాంబాబు. ఈ మాత్రం మోసం చేయొచ్చు. సీఎం అవుతున్న టైంలో నాకేంటి టెన్షన్ సుస్మిత? ఇదే టెలికాస్ట్ అయితే ఇంకా టెన్షన్. అయినా చంపింది మా నాన్నని, మీ నాన్నని కాదు కదా. మా నాన్నని చంపితే ఏమొస్తుంది? ఎంత తీసుకుంటావమ్మా? 200 కోట్లు. 200 కోట్ల ఏం చేసుకుంటారే? ఆడపిల్లను సార్, ఆ మాత్రం ఖర్చులుంటాయి. అంతేలే అల్లుడు, ఆ వీడియోలో మన ఇద్దరం అంత క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు ఈ పిల్లకాయ మాత్రం ఖర్చులుంటాయి. అది చూడటానికి 5-star హోటల్, కానీ నేటికి అది కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్. లోపలికి వెళ్తుంది బిర్యానీ ప్యాకెట్లు కాదు, నోట్ల కట్లు. అక్కడ బేరసారాలే జరుగుతున్నాయో, బ్రాందీ విస్కీలే పారుతున్నాయో, ఆ పెరుమాళికే ఎరక. రాణానాయుడికి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య జరుగుతున్న పొలిటికల్ చైనీస్ చక్కర్లో చివరికి గెలిపేవరిది? మారుతున్న రాష్ట్ర రాజకీయ చిత్రపటంపై బాబి ఎక్స్క్లూజివ్ బ్రేక్ తర్వాత. రాంబాబుపై జరిగిన హత్యా ప్రయత్నం రాష్ట్రంలో కలకలం రేకెత్తించింది. స్వయంగా ముఖ్యమంత్రి పరామర్శించడానికి వస్తున్నట్లు సమాచారం.
నమస్కారం. నమస్కారం. రాంబాబు లేవకు, పడుకో పడుకో పడుకో. ఎవరు చేశారని అడగడానికో, నువ్వు ఎలా ఉన్నావని పరామర్శించడానికో రాలేదు. నీ మీదున్న రెస్పెక్ట్తో వచ్చాను. నేను నీ అభిమానిని రాంబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అన్నది అన్నిటికంటే పెద్ద కుర్చీ. ఆ కుర్చీ మీదుండే వ్యామోహంతో దాన్ని దిగాలని నాకు ఉండదు. ఒకవేళ వాడొచ్చి ఎక్కితే వాడికే ఉండదు. ఈ కుర్చీ కోసం జరిగే కోట్లాటలో రాష్ట్రం నలిగిపోతుంది. అధికారం చేతులు మారిన ప్రతిసారి రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళుతుంది. కొత్త నాయకులు, కొత్త పథకాలు, కొత్త నిర్ణయాలు. సగంలో ఆగిపోయిన పాత పనులన్నీ చెత్తబుట్టలో వేసేస్తారు. పదవిని కాపాడుకోవడానికి నేనేదో చేస్తాను, సాధించడానికి వాడేదో చేస్తాడు. మార్పు అనేది మారే ముఖ్యమంత్రిలో కాదయ్యా, మనుషులలో రావాలి. మమ్మల్ని చొక్కా పట్టుకుని అడిగే చైతన్యం ఈ యువతలో రావాలి. ఇవాళ మేమేం చెప్పినా జనం నమ్మరు, నువ్వు చెబితే నమ్ముతారు. రాష్ట్రమంతా నమ్మే ఒకే ఒకే మీడియా రాంబాబు. చిన్న చిన్న న్యూస్లకి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ నీది. ఇవాళ రాష్ట్రం తగలడిపోతుంది. నీ రియాక్షన్ చూడాలని ఉంది. ఐ వాంట్ టు సీ యువర్ రియాక్షన్. రాంబాబు మాట్లాడుతున్నాడు, లైవ్ కనెక్ట్ చేయండి. అరే ఛానల్ మారిపోయింది ఏంట్రా? హే రాంబాబురా, మన ఛానల్స్ అన్ని కలవాల్సిన టైం వచ్చింది. రన్నింగ్ లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ఆపేయండి. ఇవాళ మనకు రాంబాబు కావాలి. రోజంతా పనిచేసి ఇంటికి రాగానే మనం చేసే మొట్టమొదటి పని టీవీ ముందు కూర్చోవడం. అలాగే ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవాడు కూడా చేసే పని టీవీ ముందు కూర్చోవడమే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకోవాలి, తెలిసేసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తున్నాం? సొల్లు మీటింగులు పెట్టి యదవ సలహాలు ఇస్తాం. యదవ సలహాలు ఇస్తాం. రూపాయి సంపాదన లేనోడు కూడా ప్రధానమంత్రి తన క్యాబినెట్లో ఏ నిర్ణయాలు తీసుకుంటే దేశానికి మంచిదో చెప్పేస్తుంటాడు. జీవితంలో ఎప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు కూడా సచిన్ టెండూల్కర్ ఏ ఓవర్లో ఏ బాల్కి ఏ షాట్ కొట్టాలో కూడా చెప్పేస్తుంటాడు. సాయంత్రం అయితే చాలు, లుంగీలు ఎగ్గట్టుకుని అరుగుల మీద కూర్చొని ఐక్యరాజ్య సమితిలో ఏ నిర్ణయాలు తీసుకుంటే ఏ దేశానికి మంచిది, పెరుకి ఇది మంచిది, క్యూబాకి అది మంచిదని ఇక్కడ చెప్పేస్తుంటారు. ఇప్పుడు బరాక్ ఒబామా కూడా సీన్ లేదని చాలా ఈజీగా తేల్చిపారేస్తాడు. సొల్లు 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 యదవ సొల్లు కబుర్లు. చిన్నప్పుడు మనకు అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు ఉన్న టీవీ ఛానల్స్ అన్నీ ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాయి. అది చూసి మనం ఏం చేస్తున్నాం? కాసేపు దేశాన్ని తిట్టుకుంటాం, నాయకుల్ని తిట్టుకుంటాం, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. అసలు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పోయిందని చెప్పి తెగ నొక్కేసుకుంటాం, గింజేసుకుంటాం, పిసికేసుకుంటాం.
కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సామాజిక బాధ్యత కంటే కూడా ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీటింగ్లు పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు. నాకు అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏయ్ నిన్నే 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 వింటున్నావా? నిన్నే వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? కేవలం 25 ఎమ్మెల్యేలు ఇట్టించాడు షిఫ్ట్ అయిపోతే నీ తలరాత్రి మారిపోతుంది. అది నీకు ఓకేనా? రాణా నాయుడు అనే క్రిమినల్ నీ తల మీద ఎక్కి కూర్చుంటాడు. అది నీకు ఓకేనా? రాయ్ నిన్నే 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 వాడు ఎమ్మెల్యేలను కొనే ఖర్చు కూడా రేపొద్దున నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది. అది నీకు ఓకేనా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? టైం లేదా నీకు? నీకు ఇష్టమైన లీడర్ నీ ఊరిస్తే రోజంతా ఎండలో నిలబడతావు. నీ లవర్ ఫోన్ చేస్తే గంటల గంటల పార్క్ దగ్గర వెయిట్ చేస్తావు. కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటల క్యూలో నుంచుంటావే. నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉంటుంది, కానీ దీనికి టైం లేదు కదా. దీనికి టైం లేదు. రే ఒక్క మ్యాట్ని వదిలేసిరా, ఒక్క మ్యాట్ని. ఇక్కడ పని అయిపోద్ది, పని అయిపోద్ది, పని అయిపోద్ది. ఒక్క మ్యాట్ని వదిలేసిరా. రే హీరో కావాలరా నీకు? నీకు హీరో కావాలా? నువ్వు హీరో కాదా? నువ్వు హీరోవి కాదా? నువ్వు హీరోవి కాదా? నువ్వు హీరోవి? నీ ఇంటికి నువ్వే కదరా హీరో. మరి నీ ఇంటి కోసం నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నీ ఇంటి కోసం? నువ్వు యూత్వరా? నువ్వు యూత్వా? నువ్వు యూత్వా? నువ్వు యూత్వా? ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా రక్షించు నా దేశానని తిలక్ ఏడ్చాడ్రా. తెలుసా, తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు ఇలా ఉంటే దేవుడేం చేస్తాడ్రా? వాడిని ఆపడానికి నేను వెళ్తున్నా. రేపు నువ్వు హైదరాబాద్ వస్తున్నావు, మనిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? వస్తున్నావా లేదా? వస్తున్నావా లేదా? పోరాడితే పోయే దేవులు ఎవరా? ఎదవ బానిస సంఖ్యలు తప్ప రా. హైదరాబాద్ నడిపడున్న రాంబాబు గారు వెయిట్ చేస్తున్నాడు. రా రా రా. ఇక్కడున్న ఒక్క ఎమ్మెల్యే కూడా బయటకు వెళ్ళడానికి వెళ్ళదు. అల్లుడు, వాడు రాత్రి ఒక్కడి వేరా, ఒక్కడి వేరా అంటే ఒక్కడు కూడా రాడనుకున్నాను. ఇలా వచ్చి చూడు. ఎంతమంది ఉంటారా? సముద్రం ఎంత ఉంటుందో నాకు ఐడియా ఉంది, కానీ వీళ్ళు ఎంతమంది ఉంటారో నాకు ఐడియా రావట్లేదు. ఇతను పిలిస్తే ఇంతమంది వచ్చారా? సూప్ మేర అంతా జనమే. కనపడినోళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? అల్లుడు, వీళ్ళంతా మన రాష్ట్రం వాళ్ళేనా? పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసారా?
సార్, ఇక్కడున్న జనాల్ని చూస్తుంటే పిచ్చేకపోతుంది. వాళ్ళు ఏమైనా చేస్తే ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఒక్కడు కుదరట్లేదు, మాట్లాడట్లేదు. ఈ సైలెన్స్ చూస్తుంటే ఉచ్చ కాలిపోతుంది. ఆఫ్టర్ ఆల్ వీడు పిలిస్తేనే ఇంతమంది వచ్చారంటే నేను పిలిస్తే నువ్వు పిలిస్తే రావడానికి అక్కడ జనం లేరు. నా మాటని మానే, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఏంట్రా ఏంట్రా, వాడి గోళ ఏం కావాలంటాడికి? రాంబాబు, మీకేం కావాలి? మీ డిమాండ్స్ ఏంటి? ఏం చేద్దామనుకుంటారు? మిమ్మల్ని మాట్లాడండి. ఏం కావాలంటారా వాడికి? సార్, రాంబాబు మీకు 5 నిమిషాలు టైం ఇచ్చాడు. ఈ బిల్డింగ్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండకూడదంట. అందరినీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అన్ని మూసుకుని ఎవరికి వాడు వెళ్ళిపోవడం బెటర్ సార్. వెళ్ళకపోతే ఏం చేస్తాడంటో, ఏం చేస్తాడంటో? వచ్చే దిగి సర్దుకొని గన్నులు తీసే లోపల మొత్తం అయిపోతుంది సార్. ఒక్క పీస్ కూడా మిగిలింది మీది. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? చంపిన వీడియో టెలికాస్ట్ చేసేయండి. యా, డూ ఇట్ ఇమీడియట్లీ. బ్రేకింగ్ న్యూస్. అంటే నా దగ్గర 200 కోట్లు తీసుకుంది కాక వీడియో టెలికాస్ట్ చేస్తావా? తండ్రిని చంపుతూ అడ్డంగా దొరికిపోయిన రాణా నాయుడు మాజీ ముఖ్యమంత్రి జవహర్ నాయుడిని కన్న కొడుకే దారుణంగా హత్య చేస్తూ ఉండగా రహస్యంగా తీసిన వీడియో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఏంట్రా ఇది? ఏం కావాలరా నీకు? నీకు వచ్చేది ఏంటి? ఏం కావాలి నీకు? ఈ రాష్ట్రం మాది,
ఈ రాష్ట్రం మాది, ఈ రాష్ట్రం మాది. ఈ టైంలో ఏం చేయకూడదు అదే చేశాం. హ్యావ్ ఎ సేఫ్ ట్రిప్, బోన్ వాయేజ్. రాజకీయ కారణాలు ఉన్నాయా? మీరు పాలిటిక్స్ లోకి వస్తారా? లోబడి నుంచి ఎవరుబడిగా మీ ప్రయాణానికి కారణం ఏంటి? మా అమ్మ, మా అమ్మని ఎవడో మోసం చేశాడు, న్యాయం కోసం ఏడ్చింది, ఎవరూ పట్టించుకోలేదు, పిచ్చిదైపోయింది. 6 నెలలు కడుపుతో ఉన్న మా అమ్మని పిచ్చాసుపత్రిలో పడేశారు. ఆ పిచ్చి తల్లికి పుట్టాను నేను. నేను పుట్టినట్టు మా అమ్మకు కూడా తెలీదు. ఎవరు పెట్టారో, ఎక్కడ పెరిగానో నాకే తెలీదు. మా అరుపులి రాష్ట్రంలో ఎవరు పట్టించుకోలేదు. ఇంకా మా అమ్మ పిచ్చాసుపత్రిలోనే ఉంది, ఇంకా న్యాయం కోసం ఏడుస్తూనే ఉంది. ఈ రాష్ట్రం మా కుటుంబాన్ని పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ నేను ఈ రాష్ట్రాన్ని పట్టించుకుంటాను. For more updates, like, comment, subscribe to our channel.